వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం ఏవిఎస్ గారు ఎలా ఉంది మీ సినిమా జీవితం చాలా తృప్తిగా ఉందా బాగుంది సార్ డెఫినెట్గా అంటే జనరేషన్ నుంచి ఇటు రావటం ఓన్స్ అనే విధంగా నేను అనుకోవటం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే సినిమాల్లో మీరు ప్రదర్శించినంత తృప్తి ఉందా డెఫినెట్గా అండి మిస్టర్ పెళ్ళంలో మిస్టర్ పెళ్ళంలో చాలా తృప్తి ప్రదర్శించారు కదా అవును అసంతృప్తి అయితే మాత్రం లేదండి ఇంకా ఏదో సాధించాలని చెప్పిన చిన్న ఆరాటం అయితే మాత్రం ఉంది అది ఏది అనంతం కదా క్రియేటర్కి అది అనంతం అది జీవితంలో ఎప్పుడు కామాలతోనే బతకమని చెప్పారు ముళ్లపొడి వెంకటరమణ గారు ఫుల్ స్టాప్ వస్తే అయిపోయినట్టు అయిపోయినట్టు అందుకని ఎప్పుడు కామాలతోనే జరుగుతుంది సార్ అసలు ఆ డైలాగ్ ప్రేరణ మీకు కదా అవునండి నేను తెన విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు తెనాల నుంచి డైలీ బస్సులో విజయవాడ వెళుతున్నప్పుడు నా పక్కన ప్యాసింజర్ ఒకసారి అలా మాట్లాడాడండి టిపికల్గా ఉంటే నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఆ వాయిస్తో అనుకరించడం అది ఆఫీస్లో కూడా మా హైటర్ గారు నడు రామారావు గారు ఆయనకు కూడా కామెడీ వంటి తో కానీ మాట్లాడుతుండటంతో ఒకసారి ఇలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారి దగ్గర కూర్చోండి ఆ వాయిస్తో మాట్లాడాండి ఆ తర్వాత ఈ పాత్ర క్రియేట్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఒక్కసారి మళ్ళీ విని ఆ మేనరిజం కూడా విని బాగుంది ఇది మనం ఆ క్యారెక్టర్ అడాప్ట్ చేసుకుందాం ఈ మేనరిజం అని చెప్పని దాన్ని క్యాచ్ చేసింది రమణ గారు అండి తర్వాత బాపు గారి చేత ఓకే చేయించుకొని మీకు తెలుసు కదా రమణ గారు బాపు గారు జనరల్గా ఈ ఫిజికల్లీ హ్యాండికాప్ మీద వీళ్ళు కామెడీ జనరేట్ చేయడం ఇష్టపడరండి కానీ ఒక ఉదాత్తత ఉన్నటువంటి పాత్ర కావటం వల్ల దానికి ఆ మేనరిజం అడాప్ట్ చేసుకోవటం అది అనుకోకుండా బాగా సూపర్ హిట్ అయిందండి ఫోన్లో వాళ్ళకి ఫోన్లో వాళ్ళకి మాట్లాడుతూ ఒకరోజు రమణ గారే ఫోన్ చేస్తే ఆయన అప్పటిదాకా వాయిస్ వినలేదండి నేను ఆయనతో మాట్లాడుతూ ఏది ఏమైనా కాదా మీరు ఆఫీస్కి నాకు డైరెక్ట్ ఫోన్ చేయటం నాకు అది తొత్తే అన్న మళ్ళీ రిపీట్ చేయమన్నారు మీరు మాట్లాడితే మళ్ళీ రిపీట్ చేయండి అన్నారు మళ్ళీ రిపీట్ చేశాను చేసిన తర్వాత బాగుంది బాగుంది పెట్టేశారు పెట్టేసిన తర్వాత శ్రీరమణ గారు రమణ గారు బాపు గారు కూర్చున్నప్పుడు రమణ గారి వాక్యం చెప్పడంతో నెక్స్ట్ డే మళ్ళీ రమణ గారు ఫోన్ చేసి అది ఒక్కసారి బాపు వింటారు ఒక్కసారి మీరు అలా మాట్లాడండి అని చెప్పని మళ్ళీ బాపు గారిని వినిపించారండి మళ్ళీ బాపు గారి కోసం మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ పాత్రకి మేనరిజం పెడదాం అని చెప్పి డిసైడ్ అయిపోయారండి ఆ విధంగా ఆ తుత్తి గోపాలకృష్ణ పాత్రకి ఈ జనరల్ మన వాళ్ళ ప్రేరణ అవునండి అతను పెట్టిన ఒక అలాగే తర్వాత నాకు శుభలగ్నంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఒక వేషం క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ ప్రశ్న అవును అది నేను ఆంధ్రజ్యోతిలో డెస్క్ లో కూర్చుండగా ఒక పెద్ద పేరు జ్యోతి బాగుండదు ఇప్పుడు నూకల చెప్పిన ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఆయన రెగ్యులర్గా నండూరు రామోహన్ రావు గారికి వస్తుండేవాడు వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ రేపు బెల్వాడ స్టేషన్కి వస్తారే రెండు ఇడ్లీ కారపడి నీకు వస్తుంది కాస్త పట్టుకొస్తే మా వాళ్ళు తినేస్తారు తప్పకుండా వస్తారు కదా తప్పకుండా రండి అసే అని చెప్పి మాట్లాడుతూ చూసి చాలా టిపికల్గా అంటే ఆ మౌత్ కానివ్వండి ఆ మాట కానివ్వండి ఆ పాజులు కానివ్వండి అనిపించి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి నేను కామెడీ స్కిట్స్ లో చేయడం స్టార్ట్ చేశాను అది ఆర్టిస్ట్ అయిన తర్వాత నేను కృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది వాస్తవానికి కృష్ణారెడ్డి గారి అంటే ముందు నేను చాలా మంది డైరెక్టర్స్ మేనేజర్ గురించి చెప్పానండి ఎవరు పెద్ద సీరియస్ కి తీసుకోవాలా ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు రైటర్ దివాకర్ బాబు గారు ఇద్దరు విని వెంటనే ఆ కి అడ్వాన్స్ ఇచ్చారండి పాత్ర కడకుండా ఎప్పుడో ఆడుకుంటాం మేము మాకే చేయాలని చెప్పండి అది చెప్పిన తర్వాత కూడా రెండు సినిమాల దాకా నాకు చెప్పాల వాళ్ళు మర్చిపోయారు అనుకున్నాను తర్వాత నాకు శుభలగ్నం తీస్తున్నప్పుడు మళ్ళీ నాకు కృష్ణారెడ్డి గారు ఆ మేనర్ మీకు క్యారెక్టర్ పెడదామండి అని చెప్పని పెట్టడం ఆ పాత్ర కూడా మంచి పేరు తెచ్చి పెట్టడం జరిగింది పోతుంటారు అవునండి ఇప్పటికీ చాలా మంది క్వశ్చన్ క్వశ్చన్తో సాటిస్ఫై కారు వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు వాళ్ళు ఆ సినిమాలో బ్రహ్మానందం అంటారు నన్ను కడుపుకి అని చెప్పి అదండి అట్లా ఆ వేషం రావటం అది కూడా అంటే మిస్టర్ పెళ్ళం సినిమా ఆర్టిస్ట్ గా నాకు గుర్తింపు తెస్తే శుభలగ్నం సినిమా ఒక విధంగా సెటిల్ చేసింది అండి సెటిల్ చేసింది ఆర్టిస్ట్ అంటే మీకు నువ్వు బాపుకి ఏంటి అంత అవినాభావ సంబంధం ఎందుకంటే శ్రీనాథ కవి సార్ కూడా ఆయన ఇచ్చాడు అవకాశం ఫస్ట్ అవునండి నేను మొట్టమొదటి యాక్ట్ చేసిన సినిమా ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ షాట్ అండి బాపు దర్శకత్వంలో శ్రీనాథ కవి సార్ అయితే ముందు రిలీజ్ అయింది మిస్టర్ పెళ్ళాం కాబట్టి వెంటకి బాపు గారే కాబట్టి మొదటి సినిమా మిస్టర్ పెళ్ళాం అని చెబుతూ ఉంటానండి బాపు గారి కార్టూన్స్ కానీ ఆయన రైటింగ్ కానివ్వండి ఆయన సినిమాలకు కానివ్వండి విపరీతంగా అభిమానించే చాలా మందిలో నేను కూడా ఒకనండి ఇంకా ఫ్రంగా చెప్పానండి ఇప్పటిదాకా ఎప్పుడు బాపు గారితో కూడా అనలేదు నేను ఇవాళ ఫస్ట్ టైం చెప్తున్నాను నేను జర్నలిస్ట్గా కూడా ముందు పదేళ్ల క్రితం సినిమాల వేషాలు వేద్దామన్న సరదాతో చెన్నై వెళ్ళానండి అప్పట్లో బాపు గారు మైలాపూర్లో రాధాకృష్ణ రోడ్లో ఉండేవారు ఆయన అప్పుడు నేను వెళ్ళినప్పుడు బాబు ఆయన చాలా బిజీగా రాసుకుంటు బొమ్మలు వేసుకుంటు ఉన్నారు నేను అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళిపోయాను కొంచెం ఆ చికాకులు ఏమైనా బయటకు వచ్చారు వచ్చి మెత్తగానే మీరు సినిమా ఆర్టిస్ట్ ఒకసారి ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నారు ముందా పని చేద్దురు నా మీద నాకేం న్యూనత భవం వేరు నిజంగా అద్దంలో చూసుకోకుండా వచ్చాన అని చెప్పని మళ్ళీ సరిగ్గా పది పన్నెండు సంవత్సరాల తర్వాత అలా అదే బాపు గారి దగ్గర నేను ఆయన చేతుల మీద పరిచయం కావటం అనేది అదృష్టికంగా జరిగిన చూసుకున్నారు అద్దంలో మొహం ఆ మొహంలో బానే ఉంటుంది కదా అలాగే బాపు గారు సరిగ్గా చూడలేదేమో అనుకున్నా సమాధానం పరచుకోవడం కోసం తర్వాత పాపు గారి ద్వారానే పరిచయం కావటం కాకతళీయంగా జరిగినప్పటికీ కూడా ఒక అదృష్టంగా భావించాను అండి అంతేనా అంతే సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నారు కదా ఎవరి వాయిస్ ఎక్కువ చేసేవాళ్ళు నేను అంటే అప్పట్లో ఈ లేటెస్ట్ చేసే చేసేవాళ్ళకి కాదండి అప్పట్లో ఎక్కువగా ఐ టాప్ హీరోస్ లైక్ రామారావు గారు నాగేశ్వరరావు గారు వచ్చా బాగా చేస్తారా అంటే ఇప్పుడు బాగా చచ్చిపోయింది పాతికేళ్ళు అయిపోయింది కదా సార్ అయితే కళాకారుడికి ఎప్పుడు కూడా నిత్య ఇవ్వనమే కదా అదే ఉంటుంది అనుకుంటే అంటే ఆ డిక్షన్ కూడా అంతా ఒకటి రెండు వదలండి ఆ మార్షన్ చెప్పంటే నేను ఒక చిన్న జోక్ చెప్తానండి పర్లేదు మీ టైం పర్మ ఫ్రీ జోక్ చెప్తానండి అంటే దాంట్లో ముగ్గురు ఆ హీరోలు ఉన్నారు ఒకసారి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు కృష్ణ గారు అంటే అప్పట్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు బాగా వీళ్ళ ముగ్గురు ఏదో ఫారిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు కానీ వెళ్ళారటండి వెళితే వాళ్ళకి ఒక సిక్స్టీ ఫ్లోర్స్ అరవై అంతస్తుల మేరలో అరవై అంతస్తుల మీద విజన్ బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు సరే వీళ్ళ ముగ్గురు చక్కగా రూమ్స్ లో దిగి రిఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చేసి ఏదో ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసి తిరిగి రూమ్కి వెళ్దాం అనుకుంటున్న పరిస్థితుల్లో లిఫ్ట్ అండర్ రిపేర్ యూజ్ స్ట్రైన్ చేసి స్టెప్స్ ఉపయోగించా అని చెప్పి బోర్డు పెట్టాం ఒకటి కాదు రెండు కాదు అరవై అంతస్తులు ఎక్కాలంటే ఫస్ట్ థింగ్ స్ట్రెయిన్ అవ్వడం కాకుండా బోర్ కొట్టి దానికి ఎక్క ఉంటామని వీళ్ళ ముగ్గురు ఏంటంటే మెట్లు ఎక్కడం తప్పనిసరి ఒక అండర్స్టాండింగ్ కొద్దాం ఎలా అని చెప్పంటే మొదటి ఇరవై అంతస్తులు రామారావు గారు పాటలు పాడాలి రెండో ఇరవై అంతస్తులు నాగేశ్వరరావు గారు జోక్స్ చెప్పండి మూడో ఇరవై అంతస్తులు కృష్ణ గారు వరల్డ్ వండర్స్ చెప్పాలి అని ఒక డెసిషన్కి వచ్చారు సరే బయలుదేరారండి మొదటి ఇరవై ఐదు రామారావు గారు చక్కగా జోక్స్ అవి సారీ పాటలు పాడారు పాటలు పాడారు రెండో ఇరవై అంతస్తులు నాగేశ్వరరావు గారు జోక్స్ చెప్పారండి మూడో ఇరవై అంతస్తుల్లో కృష్ణ గారి వరుసగా మన భగవన్ ప్రపంచ వింతలు అద్భుతాలు చూస్తున్నారు అంటే సరే అరవై అంతస్తుకి చేరుకుపోతున్నాయి యాభై తొమ్మిదో అంతస్తులు ఏదో ఉండగా అప్పుడు నాగేశ్వరరావు కృష్ణ జేది ఒకటి ఒకటి గుండెలు గరుపుడ్చే వార్త ఒక్కటి చెప్పండి రామారావు మీరు చాలా గొప్పవాళ్ళు మా అలాగే గొప్ప అద్భుతమైన వార్త చెప్పండి అని రామారావు కృష్ణ గారు మన లో కింద మర్చిపోయొచ్చాను గుండెలు గగలుపుడిచే వార్త కాదు గుండెలు అయిపోయే వార్త మళ్ళీ అలా ఎంత వస్తుంది కానీ ఇలా అంటే పాపులర్ జోక్స్లో ఆర్టిస్టు ఇన్వాల్వ్ చేసుకుంటూ కొనుకొని టిపికల్ వాయిసెస్ అండి లైక్ మీకు తెలుసు మహానుడు సిఎస్ఆర్ రాంజనే కన్యాశుల్కం లాంటి సినిమాల్లో మధురవాణి సావిత్రి గారు ఎప్పుడు నభ్యిస్తుంటే

అలా మిమిక్రీ ఆర్టిస్ట్ గా నా ప్రస్థానం కాలేజీలో స్టార్ట్ అయిందండి మొట్టమొదటి మిమిక్రీ చేసింది మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు అండి తెనాల వైఎస్ఆర్ రండి ఎన్విఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు చేశాను అంటే అందరూ రెచ్చగొట్టి చేయించారండి నేను చూసుకోలేదు వెనకాల ఆవిడ వెనకాలే ఉంది వీక్ డేస్ సస్పెండ్ చేసింది నన్ను అక్కడ స్టార్ట్ అయ్యింది మిమిక్రీ ఆర్టిస్ట్ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టేజ్ ఆర్టిస్ట్గా జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మీకు తెలుసు మీరు హైదరాబాద్ చాలా సీనియర్ ఉండేవాడు ఎడిషన్లో పనిచేసేవాళ్ళం తర్వాత మళ్ళీ సినిమా ఆర్టిస్ట్ సో జర్నలిజం నుంచి సినిమాల్లోకి అవును అసలు రావాలన్న ఆలోచనకి కానీ అసలు మీ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటాం కానీ అంటే రావాలన్న ఆలోచ సినిమా ఆర్టిస్ట్ అనుకున్నప్పుడు ఇందాక చెప్పాను కదా సార్ నేను అప్పుడు నేను కాల ఇక సినిమా ఆర్టిస్ట్ అయ్యే యోగం మనకు లేదులే అని చెప్పని జర్నలిస్ట్గా ఇటు ఈ కష్టాలు నా దారి వెతుక్కుంటూ వెళుతున్న టైంలో అనుకోకుండా ఈ బాపు గారి దగ్గర నుంచి పిలుపు రావటం త్రూ ఎంద్రకంటే శ్రీకాంత శర్మ గారు గ్రేట్ పొయట్ ఆయన ద్వారా బాపు గారు వాళ్ళకి పరిచయం కావటం వాళ్ళు నాకు ఈ అవకాశం ఇవ్వటం ఇది జరిగిందండి మా ఇంట్లో కూడా ఎవరు సినిమా ఆర్టిస్టుగా కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అలాగే నన్ను సినిమా ఆర్టిస్ట్ కావాలని కోరుకున్న వాళ్ళు కానీ లేనండి బట్ నాకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పంటే ఘనసాల వెంకటేశ్వర గారు మా మావ్యవుతానండి ఆయన చుట్టుపక్కలకి వచ్చినప్పుడు మా నాన్నగారు అంటే ఆయన గురుభావం అండి ఆయన మా ఇంటికి వచ్చేవరితన ఆయన్ని చూడటం కోసం జనం విపరీతంగా వచ్చేసి మా కిటికీలు అవి బద్దలు కొట్టేసేవాడు అంటే అప్పట్లో సినిమా వాళ్ళంటే ఆ క్రేజ్ ఉండదు ఇప్పుడు ఏం లేదనుకోండి మీరు తెలుసు ఇప్పుడైనా కూడా ఎవరు చూస్తున్నారు సార్ రెండు మీద షూటింగ్ జరుగుతుంది అంత ముందు తెనాల్లో కొంగారు ఎవరు వచ్చారు అంటే కొంతమంది ఏమో గుర్తు ఉన్నారు కొంతమంది వచ్చి రేపు వెళ్ళిపోతున్నారు కూడా ఉంది నో డౌట్ సాయంకృతం కూడా ఉంది లేదని అట్లా అది చూసిన తర్వాత మనం కూడా సినిమా యాక్టర్లు అయితే మన దూటం కోసం ఇంతమంది వస్తారని ఎక్కడో చిన్న బీజం పడిందండి అది స్లోగా పెరుగుతూ 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 వచ్చింది అనుకోకుండా ఇవాళ ఆర్టిస్ట్గా ఈ మాత్రం స్థానంలో మరి ఇది ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ లో మీ ముందు కూర్చోగలిగా అంటే అదే సో ఒక రకంగా ఏంటంటే మీరు పునర్జన్మ పొందారు అవునండి అవునండి

నేనే చూస్తున్నాను రిమోట్ పెట్టుకునే హాస్పిటల్లో ఆ గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ రవీంద్రనాథ్ గారు ఆయన కూడా ఒకసారి కూర్చోవాలి రండి సార్ అని చెప్పి వస్తుంటే ఆయన నవ్వుకున్నారు అందుకని దాదాపు మృత్యుముఖం దాకా వెళ్ళానండి పైకి వెళ్ళాను కాలింగ్ బిల్ కొట్టాను పవర్ కట్ అయ్యి కాలింగ్ బిల్ మోగల మళ్ళీ వెనక్కి వచ్చేసానండి చాలా అదృష్టం అవుతుందండి బికాస్ ఆఫ్ మై సో తర్వాత మీద నేను రాసుకున్నాను నా బ్లాగులు రాసుకున్నానండి కొద్దిగా ఎక్కువ కదా నాకు ఎక్కువ సార్ నేను మీకు ఆంధ్రజ్యోతి పత్రికేనండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాలుగో రోజున ఆంధ్రజ్యోతి పత్రికకి ఒక కాలం రాశాను ఒక ఆర్టికల్ రాశాను హాస్పిటల్ బెడ్ మీదండి మీ పత్రికలో ఆ కింద బ్రాకెట్లో గ్లోబల్ హాస్పిటల్ బెడ్ పై నుంచి అని కూడా వేశారండి అప్పట్లో కంటిన్యూస్ ఏనుగులు చంపేస్తున్నారండి దాని మీద రాశాను అనమాట నేను అది నాకు అది పోదండి మీరు ఇందాక అండి ఆ జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత ఇప్పటికే నాకు న్యూస్ ప్రింట్ చూస్తే మీకోసం ఎప్పుడైనా నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వస్తే ఆ న్యూస్ ప్రింట్ చూస్తే బాగా టెంప్ట్ అయిపోతాను ఏదో రాయాలి రాయాలంటే దొరదంటే అంత ఇష్టం నాకు ఇప్పటికే నేను ఎప్పుడైనా ఆర్టిస్ట్ రాస్తే మా ఇంట్లో న్యూస్ ప్రింట్ ప్యాట్స్ నేను మీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అంటే అసలు నాకు న్యూస్ ప్రింట్ ఎవరే నాకు అంత ఇష్టం అండి అంటే ఆ ఆ చమత్కారం వ్యంగ్యం నుంచి మీకు నేను అనుకోవటం బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కావటం వల్లే వచ్చిందా అది అన్న అనిపిస్తుంటుందండి నాకు ఇష్టం అండి వ్యంగల్ మాట్లాడుతూనే అలా సార్ సార్ థ్యాంక్ యూ సార్ అంటే నాకు ఫస్ట్ థింగ్ అది జంజాల గారి దగ్గర నాకు చూసింది జంజాల గారి నేను సినిమా ట్రస్ట్ కాకముందు నుంచి కూడా విజయవాడ ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నావాడిని ఆయన ఆయన ఇది అలాగే ఎక్కడ ఒక గీత గీసుకోవటం ఎంత కామెడీ అయినా ఒక గీత తీసుకోండి ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి అని చెప్పి గీత గీసుకోవటం అన్నది మాత్రం రమణ గారి దగ్గర ఆయన భాష కానివ్వండి ఆయన ఒరవడి ఆయన నుడికారం దాంట్లో నేర్చుకుందండి నాకు సరదా సార్ ఏం లేదు పది మందిలో ఒకడు కాకుండా పది మందిలో ఉన్న ఒకడు అనిపించుకోవాలన్నది నాకు చిన్నప్పటి నుంచి కూడా సరదానండి ఒక్కసారి దానివల్ల నేను ఇబ్బందులు పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయండి అంటే ఏం లేదు పది మంది వస్తే వీడేంటా మనమే జోకేస్తాడు అనుకుంటారు ఇప్పుడు అందరూ సందర్భాలు అవకాశాలు ఆ పడ్డాయండి నాకు సినిమా ఇండస్ట్రీలో రంగు పడిందండి కొంతమంది దూరం అయిపోయారండి ఈ రోజు కూడా నన్ను చూస్తే కోపం ఉండి మాట్లాడిన వాళ్ళు నాకైతే మనసులో ఏమీ ఉండదండి సరదాగా ఆ టైంలో ఆ నలుగురు నవ్వించేద్దాం అనే ధోరణి ఒక్కొక్కసారి తెలియకుండా నేను నా పొరపాటే అండి అవతల వాళ్ళ పొరపాటు అనుకోను కొంచెం శృతిమించడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది నాకు దూరం అయిపోయే పరిస్థితులు కూడా జరిగినాయండి జరిగినాయి కూడా అలాంటివి మార్చుకోవాలి అయినా కానీ అంటే మార్చుకోవటం అంటే కొన్ని అంటారు అట్లాగే జరుగుతుంది సార్ అలాగే జరుగుతుంది నాకు సరదా అండి నవ్వించడం అని చెప్పి అంటే ఎదుటి మనిషి మీరు సెటర్ వేయటం అన్నది హట్ అయ్యే విధంగా మాత్రం నేను ఎప్పుడు వేయనండి ఎదుటి మనిషి హట్ అయ్యే విధంగా నేను వేయను అట్టుగా అయ్యేటట్టుగా అయినప్పుడు ఎందుకు దూరం అవుతారు కదా అంటే అవతల రిసీవ్ చేసుకున్న వాడి మనసత్వాన్ని బట్టి కూడా ఉంటాయి కదా సార్ జోక్ వేసేవాడు కాకుండా రిసీవ్ వాడికి ఫస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు కాసే తెలియాల్సింది నేను జోక్ వేసి రిసీవ్ చేసుకుని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవతల తెలియాలి అది వికటిస్తాయండి మనం వేసిన బాణాలు ఎక్కడో కూర్చుంటాయి కరెక్ట్ అవతల ముందు వాళ్ళకి తెలియాలి జోక్ టైమింగ్ సినిమా ఎక్కడో అంతే అంతేనండి ఎక్కడో కాల్తుంది సినిమా ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను ఎవరు అడుగుతారు అవతల ఇరవై వాళ్ళ పలా సినిమా రిలీజ్ అయింది కదా అని చెప్పి అనుకోండి ఆ సినిమా గురించి నేను ఏదో కమ్మతో కామెడీగా కామెంట్ చేస్తాను నాకు తెలియదు వాడి పక్క వాడు పక్కనే ఉన్నాడని చెప్పి ఇలాంటి అందరి జీవితాల్లో ప్రమాదవశాత్తు జరుగుతుంటాయండి ఇది వచ్చేప్పుడు కదా చెప్పంటే వాడు 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 స్ప్రెడ్ అయిపోయి అంటే ఏవిఎస్ బ్యాడ్గా మాట్లాడుతుంట సినిమా గురించి అంటారు అందరూ మాట్లాడతారండి వాడు వేరే వాళ్ళ సినిమా అయితే అలాగే మాట్లాడతాడు అసలు సినిమా ఇండస్ట్రీలో పరోక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఎవరు ఉండరండి ఎవ్వరు లేరు పరోక్షంగా మంచి మాట్లాడేవాళ్ళు అంటే మంది ఉంటారు చాలా తక్కువ మంది అని అసలు పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువండి ఇక్కడ ఎందుకంటే సినిమా తీసేదే నెగిటివ్ తోనండి మీకు గుర్తు ఫిల్మ్ లో కూడా నెగిటివ్ తో సినిమా తీస్తారండి కాబట్టి ఆటోమేటిక్ నెగిటివ్ యాటిట్యూడ్ అండి నెగిటివ్ యాటిట్యూడ్ అండి ఇక్కడ అంతా చాలా విచిత్రమైన పరిశ్రమ అండి నేను దీనికి అసలు చిత్ర పరిశ్రమ అని పేరు ఎవరు పెట్టాడో వాడికి వంద భారతరత్నలు వంద పద్మవిభూషణలు వంద దాదా సహా పాలకలు ఇవ్వాలండి ఎంత ఆలోచించి పెట్టాడు సార్ ఇంత ఆ ముందు వి సైలెంట్ అండి ఇంగ్లీష్ లో ఆరు సైలెంట్ ఆ విచిత్ర పరిశ్రమ అండి ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది ఎదురు పెడితే అసలు నువ్వు లేకపోతే నేను బతకలేను నేను లేకపోతే నువ్వు బతకలేమేమో అన్నట్టుగా ఉంటారండి షూటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాడిది నో హ్యూమన్ రిలేషన్స్ ఇక్కడ చాలా విచిత్రమైన పరిశ్రమలో అంటే అన్ని రంగాల్లో ఉండొచ్చు కానీ ఈ రంగంలో మరీ ఎక్కువగా ఉంటాయని చెప్పినది కానీ సాయంత్రం అయ్యేటప్పుడు మంది పార్టీలో కలుస్తుంటారు కదా తరచుగా తెలుసు నాకు మందుకి దూరం అండి అసలు ఎందుకని మందు అలవాటు కాలేదు అసలు ఏది అలవాటు కాలేదు నాకు అందుకే ఎవరు ప్రాబ్లం వచ్చింది అది అయ్యి ఉండొచ్చు కూడా కనీస స్థాయిలో కూడా మందు అయిపోతే మందు హర్ట్ అయ్యి మందు హర్ట్ అయ్యి బాపు గారు అన్నారు అయ్యో మీకు ఏమీ లేవా మూడు నెలలు మద్రాసు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాం అని ఏమి లేదు నాకు సిగరెట్టు పాన్ పరాగ లాంటివి గట్కల్ లాంటివి కానివ్వండి మందు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏమీ లేవు కేకులో కోడిగుడ్డు ఉంటుందని కోడిగుడ్డు తింటే మానేశాను సార్ అంత చేదస్తుంది నేను మరి నాకు అంటే బ్రాహ్మిన్ అనే ఉద్దేశంతో కాదు కానీ ఎందుకు అలవాటు కాల అలవాటు కాల ఇవాళ మేమంతా తినబట్టే కదా సార్ రేటు పెరిగిపోయింది కదా బ్రాహ్మణ్ కూడా ప్రమాణ తింటున్నారు ప్రాబ్లం మొహమాటం ఏం లేదు అలవాటు జరిగింది అలా అని కూడా ఏం కాదు ఎందుకు అలవాటు కాల అలవాటు కాల అంటే ఎక్కడ ఎవరు కూడా బలవంత పెట్టిన సందర్భం జరిగిందండి జంజాల గారును జేబీ సోమేజాల గారు శంకరాభరణ సినిమా రిలీజ్ అయిన కొత్తలో వాళ్ళు తెనాలి వచ్చారండి తెనాలలో ఫంక్షన్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను నేనే యాక్చువల్గా మాస్టర్ ఆఫ్ సెరమనీస్ చేశానండి ఆ రోజు వాళ్ళిద్దరు నాకు తెలియకుండా ఒక పందెం కాసుకున్నారు ఆ రోజు విన్న కోట పరిస్థితుల్లో ఇవాళ ఏవిఎస్ చేత మందు తాగిస్తాం అని చెప్పండి నాకు తెలియదు రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే అక్కడ మన వెయిటింగ్ లాంజీలో అక్కడ కూర్చున్నాం ట్రైన్ కోసం వెయిటింగ్ ఈయన ఏం చేశారని చెప్పండి దంజాల గారి విల్డప్ కోసం అని చెప్పని ఒక పది గ్లాసుల్లో ఏదో కూల్ డ్రింక్ అదే కలర్ ఉండేది కోసేసి అందరికి వరుసగా అండి నాకు చివరిలో ఇస్తారు డౌట్ రాకుండా ఆ గ్లాస్ సెపరేట్ గా పెట్టుకున్నారు ఇస్తూ వస్తున్నారు నేను కూడా ప్రిపేర్ అయిపోయి తాగేద్దాం నాకేం తెలుసు సరిగ్గా నేను తీసుకోబోతుంది క్యాజువల్గా విశ్వనాథ్ గారు అన్న చూశానండి అన్నాడు ఆయన అంటే నాకు అర్థం సార్లు చెప్పన్నా అని చెప్పాను అప్పుడు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చి నేను కూల్ డ్రింక్ మానేసాను సార్ తాగనని చెప్పాను తాగు అని చెప్పాను కుర్చీలో కూర్చుని రెండు అలా వేసేసాను నా మీద గారు గట్టిగా గొంతు పట్టుకుని పోషేందుకు ట్రై చేస్తే మీకు నా పట్టుకుంటాం నాకు నాకు వద్దని చెప్పి చివరికి మళ్ళీ విశ్వనాథ్ గారు లేని మనిషిని ఎందుకు పాడు చేస్తావు అని చెప్పి అంత సరదాగా సరదాగా కదండి వాళ్ళు కూడా సరదా గారు సరదాగా అలా చేసి ప్రయత్నించిన రోజులు ఉండే ఆ తర్వాత చాలాసార్లు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి తెలియకుండా తెలియకుండా ఎక్కడి గబక్క అని చెప్పని ఒక్కసారి మాత్రం చిరంజీవి గారు సరదాగా ఆట పట్టించారు చెన్నైలో ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా ఒకటి ముహూర్త షార్ట్ జరిగిందండి ఆ సినిమా తర్వాత ఎందుకు ఏదో కారణాల వల్ల సంథింగ్ ఆగింది అది ఆయన బర్త్డే రోజు చోళా హోటల్ అండి ఆయన మన శ్రీకాంత్ బ్యాచ్ ఉండే చిరంజీవి గారు కూడా చాలా సరదాగా జోగిలుగా ఉండేది అంత బ్యాచ్ ఆయన మాక్సిమం ట్రై చేశానండి నేను అసలు కేక్ కట్ చేయను నువ్వు ముందు కొట్టబోతే సరదాగా ఆట పడిచడం కోసం అని చెప్పిందో నేను ఆయన్ని బాస్ బాస్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసి అని చెప్పి చాలాసేపు బతు నడుకొని ఆయన కూడా వెంటనే అప్రిషియేట్ చేసి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి అప్రిషియేట్ ఇలాంటి ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్స్ జరిగినాయండి బట్ ఈ రోజుకి మాత్రం అలవాటు కాలేస్తున్నారు కానీ ఎందుకంటే మీకు మీరు పెట్టుకున్న నియమం అది ఆఫ్ కోర్స్ అదే పడదా పడకపోవడం కూడా అంటే తాగితే కదా సార్ ఇది పడుతుంది తెలిసేది అసలు ఎప్పుడంత తాగలేదు కాబట్టి వద్దు అనుకున్నాను సార్ వచ్చే ముందే అంటే బిగినింగ్ నుంచి కూడా సార్ ఇప్పుడు జర్నలిస్ట్గా ఉండగా కూడా చాలా మంది ఏదైనా డిన్నర్స్ అని చెప్పి ఇంట్లో ఎవరన్నా బోజర్గా ఉండేవాళ్ళ ఎవరు లేదు మా ఇంట్లో అసలు ఎవరు మా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి అంటే ఏమవుతుందంటే ఎవరైనా ఒకళ్ళు గనక కట్టు దాటి వ్యవహరిస్తే వాళ్ళని చూసి మనం ఇలా గుణపడకూడదు అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తుంటారు అదే లేదు సార్ మా ఇంట్లో అలాంటిది ఏమీ లేదు దట్టు మా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఓకే అసలు ఎవరికి లేదనమాట అది నేను ఒక్కడిని బయటకు వచ్చి నిప్పులు కడిగే అవసరమే నిప్పులు కడిగే అవసరం అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను నేను మా నాన్నగారు అంటే నన్ను చూస్తే మా నాన్నగారు ఎంత గొప్ప పండితులు అర్థమవుతుందండి పండితు పండిత పుత్ర పరమ సుంటహ అంటారు కదండి ఇక నేను ఎంత సుంఠను అర్థం చేసుకుని మా నాన్నగారు ఎంత పండితులు అర్థం అయిపోతుంది మా ఇంట్లో ఎవరికి లేదండి మీకు ఆ సినిమా తర్వాత మన ఏంటది మిస్టర్ పెళ్ళాం విపరీతంగా అవకాశాలు వచ్చాయి కదా అవునండి అవకాశాల కోసం ఎదురు చూసి ప్రాధాయపడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అంటే నాకు బాపు గారు రమణ గారు పుణ్యం అంటూ నేను అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం మిస్టర్ పెళ్ళం సినిమా తర్వాత నాకు కలగలేదండి ఎందుకంటే ఆ టైంలో కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు ముగ్గురు దున్నేస్తున్నారండి అసలు ఎక్కడ రాత్రి వాళ్ళు రోజుకి ఐదు సినిమాలు ఆరు సినిమాలు చేస్తున్న టైంలో నేను ఎంటర్ అయ్యానండి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ రేంజ్ కాకపోయినా కూడా ఆ ముగ్గురు తర్వాత ప్లేసు నేను ఆక్రమించుకోగలిగాను అని చెప్పని నా అభిప్రాయం అండి పొగరబోతున్నత చెప్పట్లేదు దంజాల గారు మా నలుగురికి కలిపి కూడా హాస్య చతుష్టయం అని పేరు పెట్టారండి చాలా సభల్లో ఆయన అనేవాడు అటువంటి సందర్భాల్లో నేను ఏనాడు ఈ బిజీ కానివ్వండి ఇవి కానివ్వండి బాగా చేస్తున్న టైంలో ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు వేషం ఇవ్వండి అని అడగాల్సిన అవసరం నాకు కలగలేదండి బట్ వన్ థింగ్ నేనేమనుకుంటున్నా అని చెప్పంటే ఎన్టీ రామారావురా చెప్పారండి మంచి వేషం ఉంటే చెప్ప బాగా రాయండి పెడతారని చెప్పి అడిగేవాళ్ళ ఇప్పటికీ కూడా చనిపోయే వరకు కూడా అలుదో అయ్యారండి కైకాళ సత్యాన్ గారు వీళ్ళందరూ కూడా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళండి నేను కూడా నేను కూడా సార్ డైరెక్టర్స్ని రైటర్స్ని ప్రొడ్యూసర్స్ని మంచి వేషం ఉంటే చెప్పండి సార్ నాకు అని ఈ రోజు కూడా నేను అడుగుతాను సార్ నేను నేనేమి భేషజం ఫీల్ కావట్లేదు సార్ ఇగో లేదు నాకు తప్ప నా వృత్తి గురించి నేను అడుగుతున్నాను వాళ్ళని నేను ఇంకా వేరే అడగట్లేదు కదా నేను నా మంచి క్యారెక్టర్ ఇవ్వండి నేను వాళ్ళని అప్పుడగట్లా కాబట్టి అది నేను పెద్దగా ఇప్పటిదాకా నాకు వేషం అడగందే మనకి రాకపోతే మన బతుకు గడవదేమో అనుకునే పరిస్థితి ఏర్పడలేదు అలా వస్తుంది భగవంతుడు దయనండి నాకు కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో విఫలమయ్యారని ఒక ఇది ఉంది ఒక అభిప్రాయం మీ మీద అంటే ఆర్టిస్ట్గా నేను ఏనాడు విఫలం కాలేదు అని చెప్పినది ఫస్ట్ థింగ్ నా మీద నాకు ఉన్నటువంటి నమ్మకం అండి నాకు ఏ పాత్ర వచ్చినా కూడా ఏ పాత్ర వచ్చినా కూడా ఆర్టిస్ట్గా కాదు మేనేజ్మెంట్ సరే అవి ఉండొచ్చు నాకు తెలియకుండా జరిగిందో మరి నాకు తెలియదు నాకంటే వచ్చేటికల్లా ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా నాకు డేట్లు చూసే మేనేజర్ లేడండి దాదాపు అందరు ఆర్టిస్టులు ఉన్నారు దీని నుంచి కూడా నా భయం కావచ్చు నా చేదస్థం కావచ్చు అండి ఒక మేనేజర్ని నేను పెట్టుకున్నాను అని చెప్పండి వాడి బిహేవియర్ మీద నా కెరీర్ ఆధారపడి ఉంటుందని నమ్మేవాడిని అండి వాడు ప్రొడ్యూసర్స్తోనో డైరెక్టర్స్తోనో వాడు మాట్లాడే తీరు వాడు పొగలబోతున్నా మాట్లాడితే వాడికే నష్టం లేదండి నాకే నష్టం ఏవిఎస్ మేనేజర్ అని చెప్పారు అలా అని చెప్పి వాళ్ళందరి మేనేజర్లు అలా ఉండాలని కాదండి అది మిగతా ఆర్టిస్ట్లు అందరికీ మేనేజర్లు ఉన్నారు ఆ భయంతో నేను పెట్టుకోవాలి సో దానివల్ల మొత్తం చెప్పంటే చిన్న వేషమైనా చితక వేషమైనా కూడా ఇప్పటిదాకా నేను ఆర్టిస్ట్గా మేనేజ్మెంట్ నేను ఫెయిల్ కాలేదండి అండి ఫెయిల్ అయితే నేను ఇరవై సంవత్సరాల దాటి ఇరవై ఒకటి సంవత్సరాలకి ఎంటర్ కాబోతున్నా అండి ఐదు వందల సినిమాలు దాకా నేను చేశాను అయితే నాకేమైంది చెప్పంటే దర్శకుడిగా నేను ఒక చిన్న ఒక డీవియేషన్ను తీసుకున్నానండి అది నేను ఉంటున్న వృత్తికి ఎక్స్టెన్షనే కానీ అండి అది కంప్లీట్ ప్రొఫెషనల్ డీవియేషన్ మాత్రం కాదండి డైరెక్షన్ అని చెప్పండి డైరెక్టర్లు యాక్ట్ చేస్తున్నారండి నేరం కాదు ఆర్టిస్టులు డైరెక్ట్ చేస్తున్నారు అది నేరం కాదు అయితే ఒక పీక్లో ఉండగా వీడికి ఎందుకు రా డైరెక్షను అని కొంతమంది అనుకునే పరిస్థితి బికాస్ నేను అనుకోవటం ఏంటి ఏమంటే సార్ సినిమా ఇండస్ట్రీ యావత్తు కూడా సక్సెస్ వెంట పరుగులు తీసేదే సక్సెస్ ఉంటేనే అవతల వాడిని ఒక అంచనా వేస్తారు వాడు గొప్పవాడు ఏ అలాంటప్పుడు నేను తీసిన మొట్టమొదటి సినిమా నా స్థానంలో ఎవరున్నా కూడా ఏ ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఇవాళ ఏవిఎస్ ఆర్టిస్ట్ కానీ తప్పుడు పనిచేసాడారా అని చెప్పిన కామెంట్ చేసే ఎవరున్నప్పటికీ కూడా అదే డిసిషన్ తీసుకునే వాళ్ళే ఎందుకంటే నాకు వచ్చిన ఆఫరు సామాన్యమైన ఆఫర్ కాదండి అంతమంది కమెడీస్ ఉండగా రామారాయుడు గారు నాకెందుకు ఆఫర్ ఇచ్చారు నన్ను ఎందుకు డైరెక్ట్ చేయమన్నారు అడిగారు అది కాబట్టి ఆ టైంలో నేను తీసుకున్న నిర్ణయం వదండి దానికి నేను ఫస్ట్ నేను సలహాలు ఏంది కూడా బ్రహ్మానందం గారు అండి బ్రహ్మానందం గారు కూడా నాకు ఇదే చెప్పారు ప్రొసీడర్ మంచి అవకాశం వచ్చిందని చెప్పండి నేను ఆయన కూడా చెడు చూసి చెప్పడం నా పట్ల అభిమానం చెప్పాడని నేను ఈ రోజు కూడా నేను ఫీల్ అవుతున్నాను చాలా మంది అంటారు అనమాట బ్రహ్మానందం నేను అదే ఫీల్ అవుతున్నాను నా వైపు నుంచి ఏం లేదు సార్ ఆయన గురించి నా వైపు నుంచి నాకు బ్రహ్మానందం గారి పట్ల ఏం కోపం కోపం ఎందుకు సార్ బికాస్ అతనికి నేను పోటీ కాదు సార్ నాకు అతని పోటీ కాదు ఇవాళ బ్రహ్మానందం ఇవాళ మంచి రేంజ్ లో ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఇవాళ బ్రహ్మానందం మహర్జాతకుడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అతని వాళ్ళ మంచి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు బ్రహ్మానందం వేషాలు నేను తనుకుపోయేది లేదు నా వేషాల కోసం బ్రహ్మానందం దిచ్చేది లేదు వేషాలు మీకు రాకుండా ఆయన అని చెప్పి ఒక టాక్ ఎందుకు వచ్చింది మరి ఆయనకి మీకు పడకపోవడం మా ఇద్దరికి మధ్యన సార్ అందరికీ తెలిసింది ఒక చిన్న కమ్యూనికేషన్ ఒక విషయంలో వచ్చిందండి దానికి నా దగ్గర ఉన్న ఆర్గనైజింగ్ లక్షణాలు క్వాలిటీ లీడర్షిప్ క్వాలిటీ కానీ ఆర్గనైజింగ్ చేసేది ఒక విషయంలో వచ్చేటప్పటికల్లా బ్రహ్మానందం గారికి సంబంధించి కొంతమంది కమెడియన్స్ హర్ట్ అయిన మీదట అందరు కూర్చొని నేను కూడా అప్పట్లో ఒక అంశంలో హర్ట్ అయ్యి ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో అందరి తరపున నేను ప్రెస్ను మాత్రం కోఆర్డినేట్ చేశాను పలానా మార్నింగ్ ప్రెస్ మీట్ ఉంది రమ్మని చెప్పండి ఇవాళ బ్రహ్మానందం గారికి అత్యంత సన్నిహితంగా ఉండే చాలా మంది ఆ రోజు కీరోలు పోషించారండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో మాట్లాడటంలో కూడా సార్ బికాస్ అక్కడ రికార్డెడ్ వీడియో ఎవిడెన్స్ ఉంది సార్ నేను చెప్పేది కదా ఇవాళ ఉంది అది బ్రహ్మానందం గారికి కూడా తెలుసు ఎక్కడ ఈనాడు కూడా బ్రహ్మానందం గారి గురించి ఆ రోజు మాట్లాడింది అందరూ మాట్లాడారు యోగిన తర్వాత ఎవరు మాట్లాడిందంటే ఎంత ఉంది ఏంటని చెప్పి నాకు తెలియదు కేవలం మీడియాను కోఆర్డినేట్ చేయడం వరకు మాత్రం నేను చేశానండి అది అయిపోయిన తర్వాత నేను బ్రహ్మానందం గారిని డైరెక్ట్గా ఫేస్ చేసి మాట్లాడటానికి నాకు మూడు నెలలు నా పక్కన ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ మర్నాడే బ్రహ్మానందం గారికి గెలిపారు మన్న బ్రహ్మానంద గారికి వెళ్ళిపోయాను నేను వెళ్లేపోయా తర్వాత ఎందుకంటే ఆ బలహీన క్షణంలో నేను కూడా తొందరపడ్డానేమో ఇంత అవసరమా ఒక ఒక వ్యక్తిని పట్టుకొని ఇంత ప్రెసిబిల్ పెట్టేసి ఇంత పలసని చేయాల్సిన అవసరం ఒకవేళ ఎవరైనా అడిగితే మాత్రం నేను ఎందుకు లీడ్ తీసుకోవాలి గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ఎందుకు కావాలి ఏదైనా ఒక బలహీనమైనటువ్ నేను చేసింది తప్పుని ఫీల్ అయ్యి నేను మళ్ళీ ఎటువంటి భేష జాబ్ ఇగో లేకుండా మరణాన్ని మీడియాకి వెళ్ళిపోయి నేను చేసిన తప్పుని ఓపెన్ గా ఒప్పుకున్నాను అది కూడా మీడియాలో పబ్లిష్ చెయ్యిన ఒక టూ త్రీ డేస్ తర్వాత చేయకుండా ఉండాల్సింది నేను చెప్పండి ఓపెన్ గా చెప్పాను సార్ ఇంకెవరూ చెప్పలేదు సార్ ఇంకెవ్వరు చెప్పలేదు తర్వాత చాలా కాలం మరియు వాళ్ళ దగ్గర ఉన్నారు నేను దూరంగా ఉన్నాను ఆ తర్వాత బ్రహ్మానందం గారు కూడా రిలీజ్ అవ్వడం తర్వాత మళ్ళీ మేము ఇద్దరం చాలా బాగానే ఉన్నాం ఈ రోజు వరకు మా మధ్యన మళ్ళీ ఏమిటంటే కమ్యూనికేషన్ గ్యాప్లు ఏమీ లేవండి జనరల్గా హీరోకి భయపడతారు కానీ హీరో అయితే ఏంటంటే ఆర్టిస్టులు కో ఆర్టిస్టుల సెలక్షన్లో అతను రోల్ ఉంటుందనేది ఏ అవసరం లేదని చెప్పి చెప్పేసి బట్ ఒక కమెడియన్ అయ్యి ఉండి అంత శాసించే స్థాయిలోకి ఆయన ఎలా వచ్చారు బ్రహ్మానందం ఎందుకంటే ఆయన అందరికీ మీరు వచ్చే భయపడినట్టే కదా నేను భయపడ్డాను కదండి బ్రహ్మానందానికి భయపడి నేను రిలీజ్ అయ్యి స్టేట్మెంట్ ఇవ్వలేదండి ఆ రోజు కూడా నేను చేసింది నాకు అవసరం అయింది నాకు అవసరం అనేది అవసరమా తర్వాత విషయం అసలు అవసరమా లేదనేది కదా పాయింట్ అక్కడ అవునండి బ్రహ్మానందం కాదు బ్రహ్మానందం స్థానంలో కోడసీమాసం ఉన్న భరణి ఉన్న ఇంకెవరు ఉన్న ఇంకెవరు నేను ఎందుకు లీడ్ తీసుకోవాలి అది అదేనండి లీడ్ తీసుకోవడం వరకు అవసరమా లేదనేది పాయింట్ కావచ్చు కానీ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఇంతమంది వ్యక్తులు పోగైనప్పుడు ఏదో ఉన్నట్టే కదా అక్కడ అంటే ఏదో ఉందా ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడటం నేను నేను ఏంటి సార్ రాధాకృష్ణ గారు నేను ఆ రోజు కూడా నాకుగా నేను ప్రమానందం పరంగా వచ్చేటప్పటికి హర్ట్ అయింది లేదండి నన్నేమి అవమానిస్తారు కానీ వేరే వాళ్ళ తరఫున అది తప్పు నేను చేయకుండా పని నాకు మీ వల్ల చెడు కాలం జరగనంత కాలం మీరు నా దృష్టిలో మంచివాడే సార్ నాకు జరగల ఎవరికో జరిగింది అది వాడు తప్పు అవి ఉండొచ్చు జరిగిందో లేదో నాకు తెలియదు నేను వారి మాటలు పుడింగ్ కత్తి ఎందుకు నేనేదో పెద్ద పుడింగులాగా ఎందుకు వీళ్ళందరూ తీసుకెళ్లిపోయి చేయడం నాలో బ్యాడ్ నా మైనస్ పాయింట్ అది నేను ఒప్పుకున్నాను సార్ నా తప్పు అది కాబట్టి తప్పు చేయడం తప్పు కాదు సార్ తప్పు తెలుసుకోవడం గొప్ప అన్నది నమ్మేవాళ్ళం తప్పు చేయాలి తర్వాత నేను వెళ్ళాను బ్రహ్మానందం గారి దగ్గరికి రెండు మూడు నెలల తర్వాత ఆ మరణం ఇద్దరు షూటింగ్ కలిసేవాళ్ళు కృష్ణారెడ్డి గారి సినిమా సినిమా పేరు గుర్తులేదు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో మర్నాడే పేపర్లో వచ్చి మరణే కలిసాం బట్ ఇద్దరు ఎడభాగం బడభాగం బట్ ఆర్టిస్ట్లం కాబట్టి కాంబినేషన్ చేశాం బట్ మానసికంగా మాత్రం ఇద్దరు బాగా ఎడగన్నాం ఎందుకంటే అర్ట్ మనిషి ఆయన అర్ట్ చేసిన మనిషిని నేను నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆయనకి ఏమైనా బాధ ఉంటుంది కాబట్టి అలా కలిసాం తర్వాత తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకరోజు పర్సనల్గా వెళ్ళిపోయి కలిసి ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి మీకు ఏదైతే నేను చెప్పానో అది మొత్తం ఆయన చెప్పడం ఆయన నాకు ఆ రోజు రిలేదేనైతే కనిపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇద్దరి మధ్యకి మళ్ళీగా గ్యాప్ వచ్చే పరిస్థితులు నేను ఇవ్వలేదండి అసలు అవకాశం ఆయనకే కాదు ఎవరికి కూడా సార్ ఎవరికి కూడా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇరవై వేల బట్టి నేను ఎవరిని కావాలని వ్యక్తిగతంగా అర్థ చేద్దామనే ఉద్దేశంతో నేను వ్యవహరించలేదండి నేను వ్యవహరించలేదు నేను నా పరుగు నా సినిమాలు నా కెరీర్ ఇదే నా ఎజెండా లైఫ్లో వచ్చిన ఓకే జర్నలిస్ట్ అంటే జనరల్గా ఏంటంటే ఒక పరిశీలన అనేది ఉండాలి బేసిక్గా బేసిక్ క్వాలిటీ అది కదా అవును సార్ డెఫినెట్గా ముందు వెనక చరిత్ర వర్తమానం భూత భవిష్యత్ వర్తమానాలు అంటామే అవును అన్నిటి గురించి ఒక పరిశీలన తోటి వ్యవహరించాలి మనం రాతలు కానీ కోతలు కానీ ఏదైనా అలా సాగాలి సో సినిమా ఇండస్ట్రీలో నటుళ్ళుగా జీవితం ప్రారంభించిన వాళ్ళు చాలామంది సినిమా లైన్ మార్చుకున్నాక అంటే డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు దెబ్బతిన్నారు అది మీరు ఒక జర్నలిస్ట్గా మీరు స్టడీ చేసి ఉండి ఉండాలి ఉన్నారు లేదా చేశారండీ చేసి మరి మీరెందుకు అదే రంగ రంగంలోకి వెళ్ళారు లైన్ మార్చుకుని డైరెక్టర్గా వెళ్ళారు ప్రొడ్యూసర్కి వెళ్ళారు సరే ప్రొడ్యూసర్గా వెళ్ళడం వల్ల చేతులుగానే మళ్ళీ జీవితంలో ప్రొడ్యూసర్ కాకూడదు అని చెప్పి చేస్తున్నాను చేసుకున్నాను సార్ నేను అంటే కొన్ని నమ్మకాలు ఒక్కోసారి మన నమ్మకం మనం దెబ్బతీస్తుందని చెప్పారు అలాగే నేను ఒక నమ్మాను సార్ ఇప్పుడు జర్నలిస్ట్గా నేను రాసిన ప్రతి వార్తకి అద్భుతమైన రెస్పాన్స్ రాదండి ఇంపాసిబుల్గా వస్తుంది వస్తుంది అలా ఈ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఐటమ్కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి అది రాకపోవచ్చు వెళ్ళిపోవచ్చు అలాగే సినిమాలో కూడా సార్ నేను నమ్మిన ఒక మంచి కథ అంకుల్ అంకుల్ సినిమాకి వచ్చేటప్పటికండి నేను ఒక కథను నమ్ముకున్నానండి ఆ సినిమా అంకుల్ కథ అంకుల్ అనేవాడి క్యారెక్టర్ వారికి చెప్పొచ్చే కథ నేను ఆ సినిమాలో ఏ ఇమేజ్ లేని ఒక కుర్రగా హీరోగా ఉండాలండి అప్పుడు నాకు కనిపించినటువంటి ఆప్షన్ ఏంటని చెప్పండి తరుణ్ తరుణ్ నేను హీరోగా పెట్టుకున్నానండి అండి ముహూర్తం షాట్ చేసి సినిమా అంతా నా సినిమా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయిందండి రామోజీరావు కిరణ్ మూవీస్ బ్యాన్ రిలీజ్ అయింది ఆ సినిమా పెద్ద హిట్ అయింది దాంతో తరుణికి ఒక ఏజ్ గ్రూప్లో యంగ్ యూత్ లో అసలు ఒక క్రేజ్ వచ్చింది ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా అంకుల్ ఆటోమేటిక్ థియేటర్కి వచ్చిన వాడు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ప్రతి వాటికి వచ్చే చెప్పనుగా ఏమైనా నేను ఏం చేయలేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అప్పుడు నేను కథ మార్చలేని చెప్పినది థియేటర్కి వెళ్ళి కౌంటర్లో కూర్చొని అందరికీ నేను చెప్పలేను అదేమని చెప్పండి వాళ్ళ తరుణ మీద ఎక్స్పెక్ట్ చేశారు సినిమా మొత్తాన్ని దాంతో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు బ్యాడ్ టైం అంతే దానికి మించిన పదం లేదు టైం రెండు బట్ రాంగ్ డెసిషన్ కాదండి నేను అనుకున్నప్పుడు అక్కడ అయిపోయింది దానివల్ల ఏంటంటే ఆ సినిమా ఇది అయిపోయింది నాకు సినిమా పోయింది డబ్బులు పోయినాయి అప్పట్లోనే నాకు ఒక యాభై లక్షల దాకా పోయిందండి సరే డబ్బులు పోయినాయి సినిమా పోయినాయి అని దానికంటే నేను రెండు వేల రూపాయలు జీతం తీసుకుంటూ అంతర్జాతీయ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక హైదరాబాద్ సినిమా ఆర్టిస్ట్గా వచ్చాను సార్ నేను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి రూపాయి నాకు భగవంతుడు వచ్చిందే మళ్ళీ భగవంతుడు ఇస్తారని చెప్పి అమ్మేది అమ్ముతా చాలా కావచ్చు అయితే నాకు బాగా బాధ కలిగిన విషయం ఏంటంటే సార్ సినిమా గురించి తర్వాత తరుణం బై గాడ్స్ గ్రేస్ భగవంతుడి వల్ల మంచి హీరో అయ్యాడు అంత అయ్యారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఆయన మమ్మల్ని మోసం చేశాడు మాకు ఒక కథ చెప్పలేదు అంకులేని సినిమా టైటిల్ కూడా సినిమా చివర్లో పెట్టాడు ఆయన అందువల్ల అని చెప్పని దాన్ని సమర్థించలేదు అండ్ హిట్లు ఫ్లాపులు మాములు సార్ ఏ సినిమా హీరో కదా తప్పండి చేసుకోవాలి ఇప్పుడు గారు నూట యాభై సినిమాలు తీశారు అని చెప్పి చాలా ఫ్లాప్ ఉన్నాయి కదా బట్ ఈ రోజు తొనకడు బెనకడ ఉంటాడు అలాంటిది చేసుకోలేక ఆ మాట అంటే బాధేసింది నాకు ఎందుకంటే నా సినిమా అనౌన్స్మెంట్ అంకుల్ పేరుతో వచ్చింది నా సినిమా ముహూర్తం షార్టికి ల్యాబ్ బోర్డు మీద అంకుల్ అనే టైటిల్ తో చిరంజీవి గారికి లాబ్ కొట్టారు ఆ రోజు వెంకటేష్ గారు నాగార్జున గారు అందరూ వచ్చారు పెద్ద హీరోలు అందరూ కూడా అలాంటప్పుడు అనే పేరు నాకు చెప్పగలు చేశారు అంకుల్ కథ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కదా ఇద్దరు ఆర్టిస్టులే అది నేను బాగా బాధపడ్డానండి తర్వాత చాలా మంది ఏమండి ఇది అన్యాయం కదా ఆ క్లిప్పింగ్స్ వేసి అంటే అప్పట్లో మనకి ఇన్ని ఛానల్స్ అవును లేవు కదండి ఆ ప్రెస్ లో వచ్చిన క్లిప్పింగ్ ఆ క్లిప్పింగ్ వేసి ముహూర్తం షార్ట్ క్లిప్పింగ్ వేసి వద్దని చెప్పి వద్దని చెప్పాను దానివల్ల నాకు వచ్చి అదనంగా వదిలేసేయండి వాళ్ళకే వదిలేద్దాం వాళ్ళ విశేషాలకి వదిలేదు ఎందుకు అనవసరం అని చెప్పని వదిలేసానండి ఆ తర్వాత డైరెక్షన్ అని చెప్పి సార్ నేను ఎప్పటికీ నేను నమ్ముతాను సార్ నేను పూర్వాశ్రమంలో జర్నలిస్ట్గా బాధ్యత గల సినిమాలు తీసాను సార్ ఎంటర్టైన్మెంట్ ఓరియంట్ సినిమాలు ఓరిని ప్రభావ బంగారం కానీ కావండి అలాగే రూమ్మేట్స్ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేశాను అలాగే కోతిమూక ఒక అడుకునేవాడు ఎమ్మెల్యే కావడం అని చెప్పండి సబ్జెక్ట్స్ ఆ సినిమాలు మీరు చూసారో లేదో నాకు తెలియదు అయితే సినిమా తక్కువ చాలా తక్కువ చూడలేదు చాలా తక్కువ అందుకే హెల్తీగా ఉన్నారు అండి సినిమాలకి ప్రతి సినిమాలోనూ ఒక మంచి మెసేజ్ సినిమా చూసిన వాళ్ళు ఎవరూ బాగాలేదని చెప్పలేదండి కానీ ఇప్పుడు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది నేను కారణాలు చెప్పానుకోండి వీడి ఫ్లాప్ని కప్పపుచ్చుకోవడం కోసం వీడి కారణాలు చెప్తానని చెప్పి అనుకుంటారు తప్పితేనండి ఎవరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు అని నేను అందుకని నేను ఎక్కడ కారణాలు చెప్పడం సినిమా తీయటం గొప్ప కాదు సార్ ప్రమోషన్ చేయటం ప్రమోట్ చేయటం మరి ఇప్పుడు ఓర్మి ప్రేమ బంగారంగా సినిమాలో కోవయ్ సార్లో ఎన్ని సినిమాలు చేస్తే మొట్టమొదటి బెస్ట్ ఫీమేల్ కామెడీ క్యారెక్టర్ దాంట్లో అమ్మగా అవార్డు వచ్చిందండి రూమ్మేట్స్కి అవార్డు వచ్చినాయండి కోతుముఖకు నాకు అవార్డు వచ్చిందండి ఇప్పటికీ నేను డైరెక్ట్ చేసే సినిమాలో సుమారు నాకు నలభై నలభై రెండు దాకా ప్రైవేట్ సంస్థల అవార్డులు వచ్చినాయండి నాలుగు నంది అవార్డులు వచ్చినాయండి కాబట్టి నా ఉద్దేశంలో సార్ హిట్ అయిన సినిమా ప్రతి సినిమా గొప్పది కాదు ఫ్లాప్ అయిన సినిమా చెత్త కాదు హిట్కి ఫ్లాప్కి అనేక రీజన్లు ఉంటాయి ఇన్ని అనుభవాల తర్వాత ఎన్ని సినిమాలు మీరు మొత్తం డైరెక్ట్ చేసింది నాలుగు సినిమాలు నాలుగు నాలుగు సినిమాలు అనుభవం తర్వాత అసలు ఆ లోపాన్ని గుర్తించారా నేను అంటే నా అభిప్రాయం తప్పు కావచ్చు అండి కోతిమూక సినిమా కూడా అయిపోయిన తర్వాత సరే నిర్మాతల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమోషన్ వరకు మీదే బాధ్యత అని చెప్పేవాడితో పాటు నేను మళ్ళీ ఈ సంవత్సరం నేను రెండు మూడు కథలు తయారు చేసుకున్నానండి ఎవరన్నా నన్ను నమ్మి మరో అమాయకుడు వస్తే సినిమా తీద్దామని చెప్పని డిసైడ్ అయిపోయాను సరే జరుగుతున్నాయి డిస్కషన్స్ ఈ సంవత్సరం నుంచి నేను మళ్ళీ డైరెక్షన్ అంటూ చేస్తే ఇవాళ సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి జంజాల గారు ఈవీవీ గారు వదిలి వెళ్ళిపోయిన ప్లేస్మెంట్ ఖాళీగా ఉందండి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు విత్ ఫుల్ బంచ్ ఆఫ్ కమెడియన్స్ నో సెంటిమెంట్ నో మెసేజ్ థియేటర్కి వచ్చిన వాడిని టూ అవర్స్ రెండు గంటల పదిహేను నిమిషాలు సేపు హిలీస్ గా నవ్వించి పంపడం అని అనేది మెసేజ్ అండి సో మొదటి గుణపాఠం ఏంటంటే సిద్ధాంతాలు ఆదర్శాలు మనం చెప్తే ఎవరు వినే పడదు ఈసారి తీస్తే మాత్రం నేను దాదాపు రెండు వేల నుంచి పరిగెత్తి వచ్చేసి ఒక సబ్జెక్ట్ తయారు అండి ఫుల్ లెంగ్త్ కామెడీ అండి టైటిల్ శుభం కార్డు ఎంత కష్టమైంది తెలుసుకోవడానికి నాకండి తీసిన నాకంటే నేను ప్రొడ్యూసర్గా రెండు సినిమాలు పోయినాయండి నాకు రెండు సినిమాలకు సుమారు పోయిందండి సంపాదించింది అంతా

సినిమాల పరంగా వచ్చేటప్పటికల్లా ఇది ఈ ధోరణి ఈ రూట్లో వెళ్ళిపోవాలి ఉన్న ఇల్లు కూడా సొంతగా కట్టుకున్న ఇల్లు కూడా అమ్మేసినట్టు ఉన్నారు అమ్మ బట్ ఇల్లు సొంత ఓకే ఒకటి ఉంది వెళ్ళాలని కూడా నా ఉద్దేశం కాదు మీ ఉద్దేశం కాదండి నేను అనేది ఏంటంటే దారి తప్పిన పాటసార్లాగా వెళ్ళినప్పుడు వచ్చే సమస్యలు కదా ఇవి అవును ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నప్పుడు వెళ్ళారు మీరు అవునండి మీ కెరీర్ ఒక ఆశ నటుడుగా అంటే నాకు ఇంకొక చిన్నది సార్ ఇంకొకటి జరిగింది మధ్యలో డైరెక్షన్ పరంగా మీరు అనుకున్న విధంగా ఇండస్ట్రీ కూడా ఫీల్ అయిపోయి కొంచెం వేషాలు తగ్గటం అలాంటిది ఒక కారణం అయి ఉండదు అంటారు అనుకోవచ్చు బిజీగా ఉంటానే కాదండి కొంతమంది డైరెక్టర్స్ ఎలా ప్రొడ్యూస్ ఫీల్ అవుతాయి అంటే ఒక డైరెక్టర్ నాతో అన్నాడు కూడా అండి అంటే అండి మీకెందుకు సార్ మీరే డైరెక్టర్ కదా మీరు మా దగ్గర అంటారు తప్పే నేను దాన్ని ఏమి చాలా సరదాగా నవ్వుతూనే తీసుకుంటాను వాళ్ళ ముందర మళ్ళీ దాని మీద రివర్స్ జోకేషన్ నవ్వుకుంటూ బయటకు వస్తాను నేను నేను నీ సీరీస్ తీసుకోను సార్ నేను నేను సిరీస్ అయితే నాకు మధ్యలో ఇందాక అనుకున్నట్టుగా ఈ ఇల్లీ హెల్త్ కారణంగా చాలా మంది ఏం ఆరోగ్యం బాలేదు ఏ ఆరోగ్యం బాలదే అని జోకేంటే నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ లో యాభై ఐదు మందిని తీసుకుని దుబాయ్ షో చేసి వచ్చానండి నేను ఆర్గనైజ్ చేశాను అంత ఫాస్ట్గా రికవర్ అయ్యా అందరి ఆ తర్వాత నేను దాదాపు ఒక వంద సినిమా తీశాను ఈ మూడేళ్లలో ఏమండి అంత బాగానే ఉంది నేను మళ్ళీ మధ్యలో సినిమా డైరెక్ట్ చేశాను అది తెలుసు కూడా మొన్న డైరెక్టర్ ఏదో మాట్లాడుతూ ఏఎస్ గారు హెల్త్ ఓకేనా వేషాలు చేస్తున్నారా అని అడిగాడు హెల్త్ ఓకేనా ఏంటండి ఎప్పుడు ఇంకా అక్కడ ఉన్నారు ఈ ఫీలింగ్ కూడా మిస్ అయినా ఉన్నాయండి అయితే నాకు నేను డైరెక్టర్ని అయిన తర్వాతే నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలు వచ్చినాయండి లైక్ ఇంద్ర మీకు ఇంద్ర సినిమా గుర్తుండే ఉంటుంది చిరంజీవి గారి సినిమా చాలా మంచి వండర్ఫుల్ నేమ్ వచ్చిందండి తర్వాత సింహశాస్త్రి అనే సినిమా ఒకటి చేసాం అలాగే నేను చేసిన కోతిముగ్గు నాకు చాలా అవార్డులతో పాటు తెచ్చిపెట్టింది ఆర్టిస్ట్గా కాబట్టి ఆర్టిస్ట్గా దూరం కాలేదండి దూరం కాలేదు కానీ పడవల మీద ప్రయాణం సాధ్యం కాదు కదా దూరం అయ్యాను అంతే అదే ఆర్టిస్ట్ అండి డెఫినెట్గా ఆర్టిస్ట్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ రెండో ఆలోచన లేదు ఆర్టిస్ట్ కానీ అయితే దాంతోపాటు నేను అంటే చిన్న దురదండి సార్ నాకు దాని మీరు దానికి మీరు ఏ పేరైనా పెట్టండి డైరెక్షన్ ఉంది నాకు అంటే నేను రెండు రెండేళ్ళకి ఒక సినిమా చేస్తాను సార్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు ఇన్ని పుళ్ళు పడ్డాక గోకుని గోకుని ఇంకా దొరదకి ఏదో ఒక మంది వేసుకోకుండా అంటే దొరదలో సుఖం ఉందండి సుఖం ఉంది కానీ పుండే కదా మిగిలేది పుండే మిగులుతుంది అనుకోండి అది గోకునే వాడికి ఆనందం తెలుస్తుంది సో దాన్ని అప్పుడు అలా కొనసాగిస్తున్నా అంతేది సో ఏవేస్కి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు నిజమే కాన్ఫిడెన్స్ ఉన్న మాట వాస్తవం అండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అండి ఇప్పుడు సార్ నేను రాయగలను అని నా మీద నమ్మకం సార్ తప్పేవి కాదు నేను కామెడీ బాగా చేయగలను అని అమ్మింది రాయగలను అనుకోవటం వేరు నేను మిగతా వాళ్ళకంటే బాగా రాయగలను అనుకుంటు నేను ఎప్పుడూ అనుకోండి సార్ హస్త చెప్తున్నాను యూ రాజ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడమ్ నేను రాయగలను నేనే రాయగలను చిన్న తేడా ఉంది ఒక కొమ్ము ఎక్కువ అంతే నేను నేను రాయగలను అండి ఇప్పుడు మీరు అనుకున్నా కాలము నేను రాయగలను నేను ఎప్పుడు సార్ రాధాకృష్ణ గారు నా లైఫ్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోండి సార్ నేను చేయగలిని ఏదొచ్చినా సరే ఏమన్నా ఈ స్క్రిప్ట్ ఎవరు మీరు రాయగలరా రాస్తాను సార్ సార్ ఈ క్యారెక్టర్ మీరు చేయగలరా నేను చేస్తాను సార్ ఈ పాట మీరు రాయగలరా నేను రాశాను సార్ నేను మూడు పాటలు రాస్తే రెండు పాటలు నదే అవార్డులు వచ్చినాయండి అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అచ్చు వేద అమ్మంటే ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా అవని మీద సృష్టికర్త అమ్మరా గోదావరి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం నీ ధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం పాలతోటి మురిపాలు ఇదే అమ్మ స్తన్యం ప్రేమ కరుణ జాలి దయ ఇవే అమ్మ సైన్యం అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసర అమ్మంటే స్పష్టమైన అని మదర్ మీద రాసిన పాట దాన్ని నందేవాడు వచ్చింది వచ్చిందండి కుర్రాళ్ళి కుర్రాళ్ళు ఆ పలువైన గుర్తుందండి నేను అంకుల్ సినిమాలు రాసిన పాట దానికి అందేవాడు వచ్చిందండి అలాగే టీవీలో ఒక నందేవాడు వచ్చింది రాసిన పాటకి మనిషిని దిగజార్చేదే మద్యం అవునన్నా కాదన్నా ఇది సత్యం అని సారల మీద రాశానండి దానికి అందే అవార్డు వచ్చింది నేను రాయగలను అని చెప్పండి వీటి వల్ల నా మీద నాకు నమ్మకం పెరిగింది కానివ్వండి ఎదుటివాడి కంటే గొప్పగా రాయగలను నేను ఎప్పుడు అనుకోను సార్ నేను మా నాన్న కానివ్వండి మా టీచర్స్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళు నేర్పింది ఒకటే సార్ ఎప్పుడు ఎదుటివాడు నీకంటే గొప్పవాడు ఎవరన్నా సార్ అని అనుకుంటారు నేను ఎప్పుడు ఎదుటివాళ్ళు గొప్పతనే ఊహిస్తాను సార్ ఏ వ్యక్తికైనా కొన్ని పరిమితులు కూడా ఉంటాయి అవును అంటే మరి మల్టీ డిసిప్లిన్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఒకటి వీక్ అయిపోతూ ఉంటుంది ఒక దగ్గర ప్రదర్శించాల్సినంత నైపుణ్యాన్ని ప్రదర్శించలేని పరిస్థితి వస్తుంది క్రియేటివిటీలో అది ఆ ప్రాబ్లం లేదండి మీకు వచ్చేలా హ్యూమన్ దీనికి వచ్చేలా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఫిజికల్ కాదు ఈవెన్ మెంటల్ దాంట్లో నేను షూటింగ్ చేశాను సార్ ఉదాహరణకి నేను మార్నింగ్ సెవెన్కి వెళ్ళి సిక్స్ వరకు షూటింగ్ చేశాను సార్ అయిపోయింది ఇంటికి వచ్చాను నేను ఏదో ఒక స్క్రిప్ట్ నాకు వేరే మిందా మీరు చెప్పాను నాకు ఎటువంటి క్లబ్బులు కూడా నేను పోనీ అక్కడ ఏమీ లేవు నాకు అలవాట్లు నాకు సిక్స్ నుంచి నైట్ టెన్ దాకా నాకు ఫోర్ అవర్స్ ఖాడి ఉంది నేను ఏదో ఒకటి కూర్చొని ఒక చిన్న నాటికి రాసుకుంటా కామెడీ జోక్స్ రాసుకుంటా ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఒక కాలం ఒక అంతర్జాతీయ ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు కొంతకాలం జర్నలిస్ట్ కాలమిస్ట్ యాంకరు ప్రొడ్యూసరు డైరెక్టరు యాక్టరు ఇంకేమున్నాయి చాలా ఉందండి చెప్పండి ఇంకేమి చాలా రైటర్ రైటర్ కథ మాటలు పాటలు పేటలు అన్నట్టు ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ కొత్తగా రాజకీయ నాయకుడు అంటే దీంట్లో ఏది దేన్ని డిస్టర్బ్ చేసేది కాదు సార్ ఎందుకవద్దు ఎలా అవుతుంది చెప్పండి ఇప్పుడు సపోజ్ కాలం ఉంది అనుకోండి కాలం అనేది ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు అని కాకుండా ఒక భావ వేషం కానీ ఒక అభిప్రాయాలు కానీ ఒక అవన్నీ మళ్ళీ ఏర్పడినప్పుడు ఒక కొంత వెసులుబాటు పెట్టుకుని రాస్తే అది పండుతుంది అవును అంతే కదా అవునండి సో ఇన్ని స ఒకే ఏకకాలంలో ఇన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా దానిలో పర్ఫెక్షన్ రాదు అది గ్యాప్ ఉంటే పర్ల ఇప్పుడు సపోజ్ మీకు ఇవాళ షూటింగ్ లేదనుకోండి లేనప్పుడు కాలం రాసుకోవడానికి వెసులుబాటు వస్తుంది మీకు ఎందుకంటే అది టైం ప్రెషర్ ఉండదు మీ మైండ్ మీద మీరు కరెక్ట్ సార్ మీరు చెప్పింది ఇప్పుడు నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతానండి రేపు షూటింగ్ లేదు నాకు ఏం చేయాలి ఓకే నేను అనుకుంటాను ఇన్స్పైర్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా ఒక పలానా అంశం ఎస్ దీని మీద కాలం రాద్దాం అని చెప్పండి ఇప్పుడు నీ కాలం రాజు రాస్తుంటే పత్రికలు రోజు వేసుకోక సార్ ఆంధ్ర ఎప్పుడూ పదిహేను రోజులు ఎప్పుడు ఉంటుంది అయిపోయింది కదా సార్ తర్వాత నాకు ఓకే ఇది ఉంది విషయంలో ఇది ఒక స్వామి ఇలా మాట్లాడాడు బాల నేను భర్త మాకు హర్త అయినా ఇది ఎక్కడ పెడదాం నా బ్లాగులో కూర్చొని టైప్ చేసుకుంటాను నేనే టైం దాని గురించి వేరేప్పుడు నేను సాక్రిఫైస్ దేనికి ఇచ్చే ప్రయారిటీ దానికి ఇచ్చుకుంటూ వస్తుంటా నేను అలా నా టైం మేనేజ్మెంట్ నేను చేసుకున్నానండి ఇప్పటివరకు దేనికోసం దేన్ని నేను క్వాలిటీ తగ్గించడం కానివ్వండి వృధా పోవటం కానివ్వండి క్వాలిటీ తగ్గించడం ఒకటి ఉంటుంది సరే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం అనేది ఒకటి ఉంటుంది చేసుకోవటం అనేది అవును సో ఇప్పుడు మీరు బేసిక్గా మీ ప్రొఫెషన్ ఏంటంటే ఆర్టిస్ట్ అవునండి దాంట్లో ఎంత వీలైతే అంత ఉన్నత శిఖరాల శిఖరాలను అధిరోహించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి ఎవరైనా పెట్టుకుంటారు నాకు తెలిసి అంతే కదండి సో ఇన్ని డైవర్సిఫికేషన్ ఉన్నప్పుడు దానికి గురించి ఇంకా ఫర్దర్గా మీ ఖాళీ సమయాల్లో ఆలోచించడానికి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వేరే వాటికి కేటాయిస్తున్నప్పుడు ఓకే నెక్స్ట్ సినిమాలు ఇంకెంతకంటే భిన్నంగా ఎంతకంటే ఏంటి ఇంకా వేరే ఏం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనే ఆలోచనకి అవకాశం తక్కువ కదా ఇప్పుడు నేను 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 దాన్ని ఎలా మీరు చెప్పిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తానంటే సార్ ఇప్పుడు నేను నేను బేసిక్గా కమెడియన్ అండి కమెడియన్ డైరెక్టరు నా నుంచి ఏం ఆశిస్తారో చెప్పంటే ఏవిఎస్ కనుక వేషం ఇచ్చేటట్లయితే సీన్ మన మాదిరిచినవెస్ పాటకు వచ్చేటప్పుడు దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఏవిఎస్ బెటర్మెంట్ చేస్తారు క్యారెక్టర్ని అని ఒక ఇంప్రెషన్ ఒక ధైర్యం దర్శకుడికి ఉంటుందండి నాకు వేషం వచ్చిన దర్శకుడు దాన్ని నేనేం చేసుకుంటా అని చెప్పండి సార్ కొత్త మేనరిజం వచ్చిన కొత్త జోక్స్ వచ్చిన ఉదాహరణకి సండే ఇష్యూలను వాటిలో మీ ఇప్పుడు మాంధ్ర జీతంలో వాటిలో వస్తుంటాయి అలాగే రెగ్యులర్ జోక్స్ చదువుతుంటా ఇవన్నీ ఏం చేస్తా అని చెప్పి యాజ్ గా కాకుండా ఆ జోక్ కొంచెం కన్వర్ట్ చేసుకుని నేను దాన్ని ప్రతిరోజు కూడా నేను చేసి అండి నా దగ్గర డైరీస్ ఉంటాయి జోక్స్ రాసుకుంటా నేను ముందు క్యారెక్టర్ అడుగుతానండి ఆ క్యారెక్టర్కి రెలవెంట్ జోక్స్ ఉంటా చూసారా అలాంటి నేను పదో పన్నెండు స్టడీ చేస్తాను అండి షూటింగ్కి ముందు వెళ్ళి చెప్తాను రీసెంట్గా నిన్న మనం చేస్తున్న వాటిలో కూడా అసలు క్యారెక్టర్ ఏం లేదండి ఏ క్యారెక్టర్ ఏం లేదు నన్ను పెట్టుకున్నారు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు నేను చేస్తాను అని చెప్పంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చేశారు ఆ క్యారెక్టర్ వాళ్ళు అనుకున్న చాలా బాగా వచ్చి సరే ఇంకో నాలుగు సీన్లు యాడ్ చేద్దాం అనుకున్నామని బాగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సో నేను దానికి ద్రోహం చేయట్లేదండి నేను మేనేజ్ చేస్తున్నాను నేను ద్రోహం నేను రాత్రి పన్నెండుకి పడుకుంటాను సార్ చిక్స్కి వెళ్ళేస్తున్నాను నేను ఆర్టికల్ రాయాల్సింది ఆర్టికల్ టైప్ చేసుకుంటూ కూర్చున్నాను అంటే అట్లా అదొక వ్యసనం అనుకోండి లేకపోతే తప్పు తెలియదు మరి అట్లా అలవాటు పడిపోయాను సార్ నేను అలవాటు పడిపోయాను సకల కూడా అనిపి నాకు అట్లాంటి ప్రమాద భాషతో ఏనేమో కాని అండి నాకైతే ఏదో కావాలి అట్లా పెంచుకోవాలి అని ఏమి లేదు సార్ నాకు అందరు గొప్పవాళ్ళు అనుకోవాలి అట్లా ఏదైనా మీలాంటి వాళ్ళు బ్లస్ చేస్తే అదే నా అదృష్టంగా భావిస్తుంది నాకుగా నాకు అనుభవం లేదండి అన్నీ చేయాలి అనిపించుకోవాలి ఒక బహుముఖ ప్రజ్ఞానం ఒక దాసనారాయణ గారు ఒక ఈ వరుసలో పేరు చెప్పుకోవాలి అస్సలు లేదు నాకు అసలు లేదు వచ్చిన పని ఏదైనా చేస్తాను నాకు సంబంధించినంతవరకు అంటే అట్లాని కాదు ఇవన్నీ ఎట్లా ఎందుకు అడిగానంటే ఒకదానికొకటి స్థాయికి విషయం వచ్చినప్పటికీ వైరుధ్యాలతో కూడినవి అవును ఒకసారి డైరెక్టర్గా చేస్తారు మళ్ళీ కాసేపు ఎక్కడ సినిమా ఫంక్షన్లో యాంకర్ అయిపోతారు మీరు చెప్పినంత నేను విభేదించట్లేదు సార్ నూటికి నూరు రూపాయలు మీరు చెప్పిన మాట వాస్తవమే అయితే ఇప్పటిదాకా ఆ ప్రమాదం నాకు తెలిసి జరగల తెలియకుండా జరిగిందేమో తెలియదు మరి తెలియకుండా ఏముంది అట్లా కాదు కదా మీ స్థాయిని మీరు దించుకోవటం అనే అవుతుంది డైరెక్టర్ అండి మీరు డైరెక్టర్ అంటానికి లేదు మిమ్మల్ని అట్లా పిలిపించుకోలేకపోతున్నారు మీరు ఒక సక్సెస్ పడిందాకా సార్ అది వేరు విషయం అట్లా కాదు కదా ఇప్పుడు ఏ డైరెక్టర్ యాంకర్ చేశారు ఎవరండి డైరెక్ట్ గా ఎవరు యాంకర్ చేశారు యాంకరింగ్ జంష్యాల్ గారు చేశారండి జంజాల్ గారు ఇలా చేయాలి యాంకరింగ్ ఆయన ఒక స్పెషల్ అపెరెన్స్ గా వచ్చేవాడు అవును నేను కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఏం చేయలేదు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద చెప్పేది పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి అయితే మాత్రం చేశామని తర్వాత ఏంది మీరు చేయింది చేయకపోతే దాని గురించి అర్థం మీరు అడిగిన ప్రశ్న అర్థం అయినప్పుడు సెడన్ గా ఇక్కడికి వెళ్తారు మళ్ళీ ఇంకా ఎక్కడో ఇంకొక పాత్ర వేస్తూ ఉంటారు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంటారు అది యాంకర్ రోల్ కావచ్చు ఇంకొక రోల్ కావచ్చు మళ్ళీ మధ్యలో ఇంకెక్కడో ప్రత్యక్షం అవుతారు ఇంకొకసారి కాసేపు గిట్ వచ్చేపటి ప్రొడ్యూసర్ అవుతారు ఇట్లా ఈ ప్రొడ్యూసర్ కానీ అది ముగిసిపోయిన మొసట అది గుర్తొస్తే భయం వేస్తుంది అది లేదండి మునుకొస్తుందా మామూలుగా అదేం లేదు కదా సార్ ఏమో మీ ప్రశ్నకు నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నావు కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా దీంట్లో ఏ వేసి బాగా చేయలేదు అనిపించుకోలేదు కాబట్టి సార్ క్వాలిటీ తగ్గలేదు మీరు బాగా చేశారా బాగా చేయలేదని కాదండి సి ఎలివేషన్ ఇన్ ఎనీ బడీస్ క్యారెక్టర్ అనేది అవసరం ఉంటుంది ప్రతి వాళ్ళు ఏంటంటే ఇంకొక దశ పైకి వెళ్ళాలి అనుకుంటుంటారు అసలు మిమ్మల్ని గబకిని ఏమని పిలవాలి అనే ఒక సందేహాన్ని మీరు వదులుతున్నారు జనానికి నేను ఎప్పుడూ చూస్తుంటాను సార్ నన్ను సినీ నటుడు ఏవీఎస్ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం అండి మిగతావన్నీ కూడా నాకు ఉబ్బుసిపోక చేసే పనులు ఖాళీ సమయాల్లో తప్పితే ఇదేదో ఆ పర్సన్ వర్త్ ఆర్టిస్ట్గా కాకుండా ఒక దర్శకుడిగా సెటిల్ అయిపోదాం అనో లేదా ఇంకా మిగతావన్నీ కూడా ఉబ్బుపోనండి వ్యాఖ్యాతగా అని చెప్పంటారా ఆబ్లిగేషన్స్ తప్పనిసరి ఆబ్లిగేషన్ చేస్తారు ఈ మధ్య నేను చేయట్లే అసలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎక్కడ నీ వ్యాఖ్యాతగా అసలు కనపట్ల నేను చేయట్ల ఫంక్షన్స్ అన్ని ఎందుకంటే అసలు షద్దినోత్సవాలు పోయినాయి కాబట్టి అది ఎక్కడ జరగట్లేదు కాబట్టి షద్ధినోత్సవాలుగా చేసేవాడిని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏమైనా ఉండేటట్టు ఇండస్ట్రీలో సభ్యుడు ఒక మూవీ ఆర్టిస్ట్ ఆర్టిస్టేషన్ తరపున ఇంకా పెద్దది అవి చెబితే అండి ఇప్పుడు కాలమిస్ట్రీ అది ఎప్పుడో ఒకసారి పది రోజులు సార్ అది ఓకే డైలాగ్ గాని స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కాని ఒక కథనే అనుకున్నప్పుడే నేను రాస్తాను నేను నేటి గురించి నేను వాటాల కాలమిస్ట్రీ ఏది ఏంటంటే దాని దానికి సంబంధం లేనిది లేని సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని సినిమా ఇండస్ట్రీలోనే వివిధ బోదాల వల్ల వచ్చే సమస్యలు వేరు అవును అవును దాని వల్ల వచ్చే సమస్యలు వేరు యూర్ రైట్ సో ఇండస్ట్రీలో చాలామంది కమిడియన్స్ ఉన్నారు కదా ఈ వేరే ఏ భాషలో ఇంతమంది ఉండట్లేదు లేదు లేదండి మొన్న మేము రాజమండ్రిలో రాజబాబు గారి ఫంక్షన్ ఒకటి పెడుతూ దానికోసం నేనే ఆర్గనైజ్ చేసాను మురళీమోహన్ గారు దానికి లీడ్ చేశారు దాన్ని చేసినప్పుడు కమిడియన్స్ ఒక డెబ్బై ఐదు మందిని సెలెక్ట్ చేసి ఒకేసారి డెబ్బై ఐదు మందిని సెలెక్ట్ సత్కరిద్దాం అని లిస్ట్ చేయడం కోసం కూర్చున్నాం అండి డెబ్బై ఐదు మంది ఎక్కడ దొరుకుతారు మా ముందున్న ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి

అంటే ఊరికే అంటున్నాను మీరు కొత్త టెన్షన్ నేను మూవీ గత నుంచి కొన్ని బాధ్యత గల పోస్టర్లో చేస్తూ వస్తున్నాను ఎక్కువ మీకు అది లౌక్యం కాదు నాకు తెలియదు కానీ సాధ్యమైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళకి మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తాను సార్ అది ఎట్లా సాధ్యం అవుతుంది ఇప్పుడు అన్ని వైరుధ్యాలు మీ దగ్గర ఒక పక్క సెటేస్తారు అవతల గుచ్చుకునేటట్టు గుర్చుకునేటట్టు గుర్చుకునే ఏం లేదు అంటే నేను అనేది ఏంటంటే గుర్చుకునేటట్టు మీకు అనిపించదు కానీ అవతలకి మేము ఎప్పుడు పది మంది జోకేషన్గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిని హత్య చేసే విధంగా మాత్రమే ఓకే పొరపాటు నేను హర్తీ చేసేదాన్ని ఫీల్ అయితే నేను ఎటువంటి బేషం లేకుండా వెంటనే క్షమాపణ చేస్తాను బస్ నన్ను మీకు అలా డోంట్ మిస్టేక్ అని చెప్పేస్తాను సార్ నా దగ్గర లక్ష్యం ఉంది సో దీనికి భిన్నంగా లౌక్యం కూడా అలవర్చుకున్నారు అది అంటే ఎవరిని ఒప్పించుకోరు అనేది సార్ దాని పేరు లౌక్యం అవోత్సవం అది అది లౌక్యం అయితే లౌక్యం నేను అదే లౌక్యం అయితే నేను లౌక్యనే కానీ ఇంత లౌక్యం కొంతమంది వాళ్ళు అండి అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదనుకుంటాను నేను చెప్పినది ఇక్కడ ఎదుటి మనిషి మీద కోపం రావడం అనేది ఏదో ఒక పర్టిక్యులర్ రీజన్కి సంబంధించి ఉండదు సార్ కొన్ని అకారణంగానే ఉంటాయి కొన్ని కారణం తెలియని ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వేరే అపార్థం చేసుకోవడం వల్ల ఒక్కసారి చాలా మంది ఒక్కసారి నన్ను దగ్గరగా కాస్త స్టడీ చేసిన వాళ్ళు దగ్గరగా ఉన్న నాలో పాజిటివ్ కనబడుతుంది నెగటివ్ నెగిటివ్ సార్ నేను ఇప్పటికీ అందరికి నా పరిధిలో నేను ఒక సినిమా ఆర్టిస్ట్ అయినండి మీరు వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు అడగచ్చండి ఆర్టిస్టు సంబంధించిన పర్సనల్ వర్క్స్ నేను జర్నలిస్ట్ గా ఉండటం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ అండి అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ లెవెల్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్న వాళ్ళు చాలా పని ఎన్నో పనులు నేను మీ నమ్మని నమ్మబోను సార్ సుమారు ఒక డెబ్బై మందికి నేను రేషన్ కార్డులు ఇప్పించాను నాకు రేషన్ కార్డు లేదండి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ గ్యాస్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చూపించానండి ఎంతో మందికి చాలా మందికి ఏ నాకు చేత ఎవరు చిన్న ఇబ్బందులు అయినా సరే చేసి పెట్టని చెప్పంటారు పాస్పోర్ట్ ఆఫీసులో పని కానీ నాకున్న పరిచయాల వల్ల చేస్తుంటే కానీ ఎప్పుడు నా వల్ల కాదు నేను చెప్పాను ట్రై చేస్తా అని సో దగ్గరగా స్టడీ చేసిన వాడికి ఏవిఎస్ మంచివాడే సార్ ద్వారా నుంచి అయితే మీరు గిట్టన వాళ్ళు అంటే గిట్టన వాళ్ళు అంటుంటారు మా సెక్రటరీగా అది మీరు మాలో సెక్రటరీ కదా జనరల్ సెక్రటరీ టూ టర్మ్స్ చేశాను సో అప్పుడు అవకాశాల కోసం ఆ పదం ఉపయోగించుకున్నాడు ఆయన అని చెప్పి మీ మీద విమర్శలు చేస్తుంటారు ఉంటారు మా జనరల్ సెక్రటరీగా చేయటం వల్ల నేను ఆర్టిస్ట్ గా అంత లాస్ అయ్యానండి ఎందుకు చేశాను రా భగవంతురా ఈ పోస్ట్ మీరు నమ్మని నమ్ముకోండి సార్ ఈ టర్మ్ నేను సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అండి ఇప్పుడు దొరదాయం లేదా ఎస్ సార్ నేను వెళ్ళాలని పక్కకి జాయింట్ సెక్రటరీ కేవలం బికాస్ ఆఫ్ మురళీమోహన్ గారు ఆయన ఉండమన్నారని చెప్పి మురళీమోహన్ గారి కోసం ఉన్నాను తప్పితేనండి నా సర్వీసెస్ కానీ ఏమవు ఏమి గుర్తింపు లేదు సార్ ఎంత సర్వీస్ చేసినా కూడా సేవ కంచి సేవ కృతజ్ఞత లేదు సార్ నాకు అనిపించింది అనవసరం కేవలం మురళీమోహన్ గారు అప్లికేషన్ మురళీమోహన్ గారి కోసం మాత్రమే నేను మూవీ జాయింట్ సెక్రటరీగా ఉన్నా ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నమస్కారం పెట్టేసి నేను నా వద్దు సార్ ఎన్నో ఎన్నో విజయాలు మరి ఎన్నో ఎన్నో పశ్చాత్తాపాలు పశ్చాత్తాపాలు ఎందుకు ఇప్పుడు సెక్రటరీ అనేవాడు సార్ సెక్రటరీ అన్న డెసిషన్ మేకర్ కాదు సార్ ఎగ్జిక్యూట్ చేసేవాడు దానివల్ల కూడా కోపం చాలా మందికి ఆ మధ్యన ప్రకాశ్ రాజు గారు వివాదం వచ్చింది సార్ మూవీ ఆర్టిస్ట్ ర్టిస్ట్ రాజు గారి మీద ఒక డిసిషన్ తీసుకుంది దాన్ని నేను జనరల్ సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయాలి కదండి రాజు గారి వేషాలు ఉన్న ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా నాకు వేషాలు కూడా మానేశారు సార్ కమిటీలో ఉన్న అందరూ వేషాలు ఇస్తారు ఆ సినిమాలో ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ప్రొడ్యూసర్స్ నాకు వేషాలు ఇవ్వట్ల ఒక్కళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదారండి వాడి సెక్రటరీ వాడి బాధ్యత వాడు చేశాడు అని ఎవరు ఆలోచించారండి అంత నేరోగా ఆలోచిస్తారా కాబట్టి మూవీ ఆర్టిస్టేషన్ పదవి అడ్డం పెట్టుకోవడం పెట్టి సార్ నేను నేను లాస్ అయ్యాను సార్ మా నేను దారుణంగా నేను నష్టపోయా చాలా సినిమాలు చెప్తున్నాయి బికాస్ ఆఫ్ మురళీమోహన్ గారు అలాగే మురళీమోహన్ గారు మీకు ఇబ్బంది కనిపిస్తే నేను విత్ మన నామినేషన్ ఏమంటే వేసేసి నేను ముందే చెప్పాను అలాగే నేను నామినేషన్ వేస్తున్నా చివరి రోజు డ్రా చేసుకుంటా అని చెప్పని నేను డ్రా చేసుకున్నప్పుడు వేసుకోవడానికి మనిషిని పంపించినప్పుడు ఫోన్ చేసి మురళీమోహన్ గారు నా మీద ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా సరే నువ్వు ఉండాలి నువ్వు కంటిన్యూ కావాలి అని చెప్పి అడగబట్టి నేను కంటిన్యూ అవుతున్నాను అండి తర్వాత చాలా మంది ఏవిఎస్ చెప్పిన మాటలు మురళీమోహన్ వింటారా అక్కడ ఏవిఎస్ చెప్పిన మాట సాగుతుంది ఏవిఎస్ దగ్గర అక్కడ నియంత్రి అది నాకు ఆనందమే నా మాట మూవీ ఆర్టిస్ట్ అంత సాగుతుందంటే నాకు ఆనందమే కానీ ఏనాడు లేదు సార్ ఇప్పటికి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు నాకు ఇష్టం లేవు నాకు ఇష్టం లేదండి కొన్ని కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ఎందుకు చేస్తా అని చెప్పండి నేను పట్టించుకోవట్లా నాకు వద్దనుకున్నాను ఎందుకు నాకు దూరంగా ఉన్నాను సార్ సో ఇప్పుడు మీకు ఇన్ని అనుభవాలు ఇవన్నీ వచ్చినాయి బట్ మీ సినీ కెరీర్లో అంటే కొన్ని ముఖ్యమైన సినిమాలు ముఖ్యమైన పేరు తెచ్చిన సినిమాలు అనుభవాలు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనుభవాలు ఏమైనా ఉన్నాయా షూటింగ్లో కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ ఇంట్రెస్టింగ్ అనుభవాలు అంటే నాకు అనుభవాలు అంటే నాకు మిస్టర్ పెళ్ళం షూటింగ్ లోనే జరిగిందండి నేను మిస్టర్ పెళ్ళం షూటింగ్ లో మొట్టమొదటి రోజు కమిట్ అయింది ఒక కామెడీ సీన్ లో కమిట్ అయ్యానండి అదే రోజు సినిమాలో ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ మీకు గుర్తుండి ఉంటుంది సీన్ కూడా కృష్ణాష్టమి అంటే ఏమిటంటే అని ఒక సీన్ ఉందండి చెప్పడు కృష్ణాత్మ అంటే ఏమిటంతే అంటే పక్క నుంచి రాజేంద్ర ప్రజలు అర్థం అడటం చూడటం మళ్ళీ బిగించేయటం చేయటం అంటే ఏమిటంటే ఇంకెవరు అంటే రకరకాలుగా ఇంటరప్ట్ చేయడం ఆ సీన్ చేసే రోజు ముందు రోజు నైట్ నేను ఇక్కడ బాపుగారు రమణ గారు గెస్ట్ హౌస్ ఉండేదండి పంచాయ జూబిలీ ఒక గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆ గెస్ట్ హౌస్ లో నన్నుకో అక్కడ ఉండమన్నారు నేను అక్కడే ఉన్నా నేను అక్కడే ఉన్నప్పుడు ఆ నైట్ మా పెద్దక్కయ్య సొంతక్కయ్య చనిపోయారు అండి విజయవాడలో అది నాకు ఫోన్ వచ్చింది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బాపు గారు వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ వాళ్ళు మొదటి కారులో వాళ్ళు వెళ్ళిపోయారు షూటింగ్కి నాకు నాకేమన్నా పొద్దున్న లేచి కూర్చొని ఏడుస్తున్నా మా అక్క అంటే మాకు బాగా ఇష్టం అండి ఇది నేను బాపు గారి రమణ గారికి చెప్పలేదు తప్పేనండి తప్పే అయితే అప్పటికి నేను బాగా స్ట్రగుల్స్ పెడినా రాధాకృష్ణ గారు బాగా స్ట్రగుల్స్ పెడినా సినిమా ఆర్టిస్ట్ని కావడం అనేది అనుకోకుండా వచ్చిన ఒక సుందరం బాబు గారి బాపు గారి దగ్గర అనమాట ఒకవేళ అదే రోజు కమిట్ అవుతున్నా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నానండి మొట్టమొదటి షార్ట్ చేయబోతున్నా బాపు దగ్గర ఆ సినిమా అటువంటి పరిస్థితులు ఈ కబురు వచ్చేటప్పటికల్లా ఇది కనుక తెలిస్తే బాపు గారు వెళిపమంటారేమో విడిపమంటే ముందు అర్జెంట్గా చూసి పంటారేమో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక పది పది గంట రోజుల పాటు ఉండాల్సి వస్తుంది అక్కడ ఈ వేషం టైం నాకు ఇంకోళ్ళు పెట్టేసుకుంటాను నాకు ఈ వేషం మిస్ అయిపోతుంది అన్న భయంతో ఒకటి రెండవది మొట్టమొదట షూటింగ్ కమిటీ అవుతాయి బ్యాడ్ న్యూస్ వాళ్ళు ఎందుకంటే సెంటిమెంట్ కానీ చెప్పల చెప్పగానే షూటింగ్ కలిపి షూటింగ్ అంతా అయిపోయింది మొట్టమొదటి రోజు బాపు గారు చాలా మెచ్చుకున్నారు అంటే ఫస్ట్ షూట్ అయినా కొత్త పోయినా కూడా బాగా చేసేవాయి అని చెప్పండి బాపు గారు రమణ గారు అందరూ మెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ సాయంకాలం తిరిగి షూటింగ్ వచ్చినప్పుడు బాయ్ చెప్పాడు గెస్ట్ హౌస్ లో బాయ్ ఏ వియస్ సిస్టర్స్ చనిపోయారండి మీకు చెప్పలేదని చెప్పండి బాపు గారు దానివల్ల ఇద్దరు తిట్టేశారు ఏమండీ ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి మేము వేషం తీసేస్తాం అనుకున్నాను మీరు మీరు అర్జెంట్గా బయలుదేరారని చెప్పండి వాళ్ళే మేనేజర్కి ఫోన్ చేసి టికెట్ ఇచ్చేసి అట్లా వెళ్ళిపోయారని అంటే ఆ రోజు మార్నింగ్ మొత్తం నేను చేస్తుంది కామెడీ అండి మనసులో మాత్రం విపరీతంగా ఏడుస్తున్నాను విపరీతమైన విషాదం అది నా మొట్టమొదటి సినిమాలో జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ అలాంటివి తీసుకుంటే చాలా ఇవి జరిగినండి సరదాగా చెప్పే ఇన్సిడెంట్ ఏం చెప్పంటే కాశీలో ఇంద్ర సినిమా షూటింగ్ ఇంద్ర సినిమా షూటింగ్ జరుగుతుంది కాశీలో జరుగుతుంది జరుగుతుంటే చిరంజీవి గారు పరచూరి బ్రదర్సు మన దత్తు గారు గోపాల్ గారు రైటర్ చిన్ని కృష్ణ అంతా ఉన్నామండి బ్రహ్మానందం గారు ధర్మవరపు ఎంఎస్ మొత్తం ఉన్నామండి సరిగ్గా జాన్యువరి సెకండ్ ఆ రోజు నా బర్త్డే అండి జాన్యువరి సెకండ్ నా బర్త్డే కాశీలో గంగా తీరంలో షూటింగ్ జరుగుతుంది అది నాకు తెలియకుండా చిరంజీవి గారు ఏం చేశారని పెద్ద కేక్ తెప్పించారు కేక్ తెప్పించేసి అక్కడ కేక్ అక్కడ గడిచేదా అని చెప్పని చాలా ప్రజెంట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా అంత అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఆ క్యారెక్టర్ ఇందాక మీరు అన్నరు చూసారా హోంవర్క్ ఏం చేస్తారు క్యారెక్టర్స్కి మీరు అని మీరు ఇందాక అడిగారు క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు ఈ క్యారెక్టర్ నేను ఎట్లాగే హోంవర్క్ చేసుకున్నానండి అండి పాత్ర విని దీనికి ఈ టైప్ ఆఫ్ ఒక విగ్ ఉంటే బాగుంటుంది ఒక గెటప్ ఉంటే బాగుంటుంది ఒక వాకింగ్ ఒక వాయిస్ మీకు ఇంద్ర సినిమాలో వాయిస్ గుర్తుండే ఉంటుంది నేను టిపికల్గా అట్లా నడుస్తూ చిన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళగా అలా నడుస్తూ ఏందది తినాలంటే ఎకతాలి ఉందేమో మా ఎంత పవర్ ఉంది తెలుసా అట్లా చెప్పానండి ఇది చెబుదాం అని అన్న తర్వాత చెప్పాలంటే ఆలోచిస్తూ ఆలోచిస్తే చిన్నగా కలిగి చిరంజీవి గారు బాస్ చిన్న అనుకున్నాను అంటే ఏంటి చెప్పన్నారు అంటే చెప్పా హే చాలా బాగుంది ఇది అన్నాడు నడుస్తూ చూడండి వస్తాను నడిచా ఆయన బాగా నవ్వేశాను బాగుంది అని చెప్పన్నాడు వాయిస్ బాగుంది ఇది బాగుంది అని చెప్పి గేటప్ స్థాయిలో బాగుంది అని చెప్పినాడు అన్ని మధ్యలో వచ్చేవాడికి ఒక మధ్యలోనే ఆ తెనాలి అనేది లేదండి యాక్చువల్గా స్క్రిప్ట్ లో పరిశుభ్ర పరిదర్శి రాయల ఓకే నేను ఏ మీ తెనాలి మా తెనాలి అన్న అనగా దత్తుగారు వచ్చేసి నేను ఒప్పుకున్నా అన్నాడు ఏ అన్న మీది బెజవాడ మాది బెజవాడను అన్నీ బెజవాడలో ఫ్లో లేదండి మీ తెనాలి మా తెనాలి అంటే బాగుంది అని ఏ ఏమో నేను కోట్లు పెట్టి సినిమా తీసేది నేను నువ్వు నీ ఊరు పేరు చెప్పుకుంటా సరదాగానే సరదాగానే నీ ఊరు పేరు చెప్పుకుంటా నేను చేయని షూటింగ్ ఆపండి అన్నాడు అనగానే చిరంజీవి గారు కదా ఇప్పుడు ఏంటి ఏం చెప్పండి అన్నాడు మీది బెదవాడు మాది బెజవాడు చెప్పని చెప్పండి ఏ అని చెప్పాడు సరే అయితేనే షూటింగ్ చేస్తాను చెప్పాను అయితే మీది తినాలి మా తినాలి చెప్తే నేను షూటింగ్ చేస్తాను లేకపోతే నేను చేయను మీరు హీరోలు మార్చుకోండి ఇద్దరు సరదా కాదు ఊరిని లైటింగ్ చేసే లోపల అన్నారు ఓకే బయలుదేరతాను నేను బయలుదేరతను నేను బయలుదేరతాను అని చెప్పని ఇక కార్ లెక్కేందాక చేసేసుకుని చెరువు నవ్వేసేసి వెంటనే దత్తుగోలు వచ్చి షేక్ అండ్ ఇచ్చి బాయ్ ఈ పెట్టేసి మేనరిజం అన్నారు అనుకోకుండా సూపర్ డూపర్ హిట్ అయింది మీ తనాలి నేను అమెరికాకి వెళితే తానావాసే తానాలు అక్కడ సుమారు పదివేల మంది నా డయా ఇంట్రొడ్యూస్ చేసి పిలిస్తే మీ తనాలి మాత్రం చాలా ఒక నేటివ్ ప్లేస్ గురించి కళాకారుడు కదా అవి మిగిలిపోతాయి కదండి అవును అలాంటి ఇట్లాంటి సరదాగా జరుగుతూనే ఉంటాయి సినిమాలు బాగున్నాయి మీరు మళ్ళీ గుర్తి చేస్తున్నారు అంటే మళ్ళీ ఎప్పుడు దొరద రాకుండా దొరద రాదు గీక్కోండి మలాం పట్టి ఇప్పుడు మిగిలింది ఒక పాత్ర రాజకీయ నాయకుడి పాత్ర ఇంకా ఏంటి అదేంటి అసలు అది కొనసాగిస్తారా లేకపోతే దాన్ని కూడా ఇన్ని అవతారాలతో పాటు అవతారం కూడా ఉంటుంది అంటే నాకేమి నా ప్రధానమైన నా కెరీర్ పరమైన ప్రయాణానికి రాజకీయ నాయకుడిగా చేస్తున్నది నాకు పెద్ద అడ్డంకిగా లేదండి వాస్తవానికి నా ప్రవేశం ఎలా జరిగిందని చెప్పంటేనండి నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఆయన నా గురించి విని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఐథింక్ నైంటీ నైన్లో సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారని చెప్పంటే పిలిచారు నన్ను ఈవీవీ గారిని ఈవీవీ గారు నన్ను తీసుకెళ్లారు మురళీమోహన్ గారు నా గురించి చెప్పారండి అక్కడ దగ్గర స్పార్క్ ఉందండి మనకు ఉపయోగపడతాడు యాడ్స్కి వాటికి అని చెప్పి పిలిచారండి పిలిచిన తర్వాత నా పార్టిసిపేషను నా కంట్రిబ్యూషను ఆయన బాగా నచ్చిందండి ఆయన బాగా నచ్చేసి నా ఇన్వాల్వ్మెంట్ని పెంచాడు ఆయన పార్టీలో నేను కూడా తెలుసుకోవాల్సిన నా మెంటాలిటీ పూసుకోమంటే రాసుకుంటాను కదండి కొంచెం నేను ఎక్కువ పూసుకోమంటే కోసుకుంటారు మరి ఎక్కువ డిస్కషన్ అలా దానివల్ల ఏమని చెప్పండి ఆయన బాగా నా పార్టిసిపేషన్ వచ్చేసి తర్వాత ఏమని చెప్పండి కొన్నాళ్ళైన తర్వాత మురళీమోహన్ గారి ద్వారా ఏబిఎస్ పార్టీలో రమ్మని చెప్పండి యాక్టివ్ వర్క్ చేస్తాను కదా అని చెప్పాను నేను ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం అండి బికాస్ రామారావు గారు నేను రామారావు గారికి వేరే ఫ్యాన్ అండి చెప్పే కదండి ఆ రామారావు గారి తెలుగుదేశం పార్టీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన విజన్ పట్ల నాకు తెలియకుండా నాకు అభిమానం ఏర్పడిందండి అలా ఇన్వాల్వ్ అయ్యి నేను చేస్తున్నప్పుడు ఆయన రమ్మన్నప్పుడు సరే నేను అందరు సలహాలు తీసుకున్నప్పుడు ఏముంది ఆయన రమ్మన్నారు కదా నువ్వు పెద్ద వేడి అయిపోయి నువ్వు ఎమ్మెల్యేగానో గానో పోటీ చేయట్లేదు అసలు ఆలోచన ఉందా లేదా మీకు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం ఏదో ఒకటి అసలు అంటే ఊరికే కాలక్షేపం కోసం పార్టీ ఆఫీస్కి వెళ్ళి రావడం కాదు కదా అవునండి దాంట్లో కూడా ఒక ఎయిమ్ ఉంటుంది కదా అవును ఒక లక్ష్యం ఉంటుంది కదా అది ఉందా ఏం లేదు అసలు ఉందండి అయితే నాకు ఏమైందంటే మా నాయకుడి దగ్గర నిన్న అభిప్రాయాన్ని కన్వే చేయలేను ఇప్పుడు చూస్తున్నాను సార్ అంటే అక్కడ చెప్పలేదు కనీసం ఇక్కడ చూస్తే నా అదృశ్యత ఆయన చూసానికి ఉన్న ప్రోగ్రామ్ తెలుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణుకి వైశ్యాశికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వటం లేదు ఇస్తే బాగుంటుంది అని ఫీల్ అయిన వాళ్ళు నేను ఓకే నేను ఒకండి ఆ కమ్యూనిటీని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారా అని ఫీల్ అయ్యాను ఈ విషయాన్ని నేను మా చంద్రబాబు నాయుడు గారికి చాలాసార్లు నేను కన్వే చేశాను ఓకే కన్వే చేసిన తర్వాత నేను తెనాల నుంచి పోటీ చేద్దామని చెప్పిన ఒక ఆలోచన నాకు అంటే టూ థౌజండ్ ఫోర్లో అండి ఫోర్లో వచ్చింది చెప్పండి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్పి చెప్పాను చెప్పలేకపోయా నాకు చేత కదా నాకు సీట్ ఇవ్వండి అని చెప్పి ఎలా అడగలేదు అసలు తెలియట్ల బయట అన్న భర్త వాళ్ళు అడుగు పడదు అడగాలి అడగంది అమ్మాయిన పట్టదు ఈ అని చెప్తూ పంపించారు లోపలికి నేను వెళ్ళిపోయి పెద్ద సమాజవాదిలాగా నేను అందరి సమాజం మొత్తం నాకు కావాలన్నట్టుగా సార్ మన పార్టీలో బ్రాహ్మణ్కి వైశ్యాస్కి చాలా తక్కువైతుంది రిహార్సల్స్ చేసుకొని మొత్తం ఆయన దగ్గర ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయి మీరు ఏదైనా ఎవరైనా సరే ఇక్కడి నుంచి కనీసం ఒక మంచి బ్రాహ్మణుని చూసి మీరు సీట్ ఇస్తే బాగుంటుందండి అని ఇట్లా కొట్టుకున్నాను ఎంతకంటే ఏం ఎంతకంటే నేనే అని అనడుగా ఆయన ఓకే చెప్పు మంచి బ్రాహ్మీ ఒకటి చెప్పు అని సార్ మంచి బ్రాహ్మీణ్ చూసి ఇవ్వండి సార్ ఓకే మా చెప్పు నువ్వు మంచి బ్రాహ్మణ్ పేరు చెప్పి చేద్దాం అలాగే అన్న నేను మళ్ళీ కలుస్తాను సార్ నేను తర్వాత నేను మళ్ళీ ఆయనకే చెప్పాను ఆయనకే నవ్వాడు నాకున్న టెన్షన్స్ వల్ల గారు నవ్వు క్లియర్ గా చెప్పొచ్చు కదా నాకు నేను చెప్పండి బట్ నాకేంటేనండి నేను పార్టీలో సభ్యత్వం తీసుకున్న పద్నాలుగో రోజున నన్ను పార్టీ అధికార ప్రతినిధిగా చేశాను పద్నాలుగు రోజు అండి ఆయన సీఎంగా రూలింగ్ పార్టీ చేశాడు ఆ తర్వాత తర్వాత పార్టీలో నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ గౌరవం అది ఇవ్వటం ఎప్పుడు అవసరం అయితేనే అప్పుడు ఎమ్మెల్యే కావాలనేది ఒకటి ఉంది వాంఛ వాంఛ అనేది కాదు అయితే హ్యాపీ సరే అయితే హ్యాపీ అండి బట్ అవైనా పర్లేదు సార్ అవైనా పర్లేదు అండి అవకపోయినా పర్లేదు అవకపోయినా పర్లేదు అంటే మీకు అసలు ఎవరు టికెట్ కూడా ఎవరికా అంటే నా ఏం లేదు సార్ నాకు కూడా నాకు ఎటువంటి రాజకీయాలకి అతీతంగా నేను తెనాలికి సంబంధించి నేను బోల్డ్ యాక్టివిటీస్ చేస్తానండి నేను రాజకీయ ఉద్దేశంతో కాదండి అన్ని పార్టీలతో ఇప్పటికి కూడా నాకు అన్ని పార్టీల్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి ఓకే నా రెబర్టుతో చేస్తున్నాను నేను అట్లాంటిది అటువంటి పదవిలోనో అటువంటి హోదాలోనో సర్వీస్ చేసే అవకాశం వస్తే నాకు హ్యాపీ అయినండి హ్యాపీ చూద్దాం ఈసారి అంతకుముందు ఇట్లా కొట్టుకు చెప్పానండి మరి ఈసారి మా నాయకుడు ఏం కొట్టుకు చూద్దాం మా నాయకుడికి అర్థమైన సీట్ ఇస్తారు చూడాలండి అది చూద్దాం అది సినిమా పరంగా కానీ ఇతరత్ర కానీ మీ వార్సలు ఏంటి ఏదండి మీ వార్సలు అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారండి నాకు పిల్లలు ఏం చెప్పండి మా నాకు ఒక కూతురు కొడుకు అండి అమ్మ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినండి కొడుకు ఆల్రెడీ మన కొడుకు కొడుకు అంటే ఒక మన మనవరాలు వచ్చారండి అమ్మాయి ఏమన్నా ఇక్కడే బీనెస్ చేస్తుంది షోరూమ్ ఒకటి పెట్టి సమీర్ పేటలో చేస్తుంది మా అల్లుడు ఆర్టిస్ట్ అయ్యాడు బాగా బిజీగానే ఉన్నాడు ఇప్పుడు ఒక అతని పేరు దేవాని పేరుతో చేస్తున్నాడు అండి మొన్న నువ్విలాని ఒక సినిమాలు చేశాడు నందీశ్వర్ చేశాడు ఇప్పుడు నిప్పు ఇష్కు ఇంకా లవ్లీ సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇవాళ ఏదో రవిబాబు సినిమా ఈజ్ బిజీ అండి బాగానే అంటే నెగటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అండి టిపికల్ పర్సనాలిటీ అబ్బాయి అంటే మా అబ్బాయి అన్న ఎయిర్టెల్కి కి ఛానల్ పార్ట్నర్ అండి యాడ్ ఏజెన్సీ ఉందండి అలాగే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఏదో వోల్టాస్ ఒకటి వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదండి

సో ఏంటి సో అన్ని అన్ని రకాలుగా తుట్టే అన్ని రకాల తిట్టే సార్ నో డౌట్ సో డైరెక్టర్గా సక్సెస్ కావడం అనే ఒక మిగిలింది అది ఒకటి ఒకటే ఒకటి ఉంది సార్ ఒకటే ఒకటి ఉంది అది ఒకటేనా మీకు ఇక అంతే అంబిషన్ అంతే నాకు సక్సెస్ సాధించాలండి దర్శకుడిగా ఎందుకంటే సార్ నేను దేంట్లో ఇప్పటిదాకా ఫెయిల్ కాలేదు సార్ దేంట్లో ఫెయిల్ కాల నేను చేసిన వాటిలో ఒక దర్శకుడిగా కూడా ఫెయిల్ అయ్యాను నేను అంటలేదండి అనుకున్న విజయాన్ని సాధించాల ఆ విజయం సాధించడం ఏంటో ఉంది సార్ నేను మీకు జోడ పడతాంది సార్ డెస్టగా డెలిసినట్టుగా దానికొంది ఇప్పుడు మంచి సినిమా తీయటం సక్సెస్ఫుల్ సినిమా తీయటం ఇప్పుడు రెండు రకాలు ఉంటుందండి బ్రహ్మాండమైన కాలం రాస్తాం అది మనకు తెలుసా భావం ప్రజలందరికీ చదివే పాట కుడికి అందరికీ అర్థమయ్యేటి రాయలేదు అనుకోండి అది ఒక మనకు మాత్రమే పరిమితమైన ఒక అద్భుతం కౌరర్ నాత్ లాంటిది మోడర్ నాత్ మోడర్ నాథకు అట్లాగే మీరు తీసిన సినిమా చాలా బాగా మీరు తీసామని మీకు అనిపించవచ్చు నాకు అనిపించడం కాదండి నేను రెస్పాన్స్ బట్టి చూసిన పది మంది బాగుంది అన్నప్పుడు చూడని పదకొండో వాడు బాగోలేదు అని చెప్పని బాగుందంటే మీతో పాటు చూసిన వాళ్ళు బాగుంది అంటారు నాతో పాటు కదా సార్ నేను ఆ సినిమా థియేటర్ చూడలే రివ్యూలు తప్పితే ఫస్ట్ డే సినిమాకి వెళ్ళండి నేను ఫస్ట్ డే సినిమా సో మీకు నమ్మకం ఉంది మీరు బాగానే తీస్తారని నమ్మకం ఉంది కానీ సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ కావాలి సో అల్టిమేట్ కావాల్సింది ఏంటి సక్సెస్ కావటం అనేది ఒక సక్సెస్ కావటం అనేది బట్ అది సక్సెస్ సాధించడం కోసం చెప్పని ఆర్టిస్ట్గా నా కెరీర్ ని పడంగా పెట్టానండి ఓకే సో అట్లీస్ట్ కమింగ్ ఇయర్స్లో అయినా మీరు డైరెక్టర్గా కూడా ఒక సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్